కర్ణే శృణుయామ దేవా భద్రం పశ్యేమక్షజిత్రా స్థిరైరంగై స్తిష్టు వాగుంసస్తనూభి వ్యసేమ దేవహితం యదాయు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్ దధాతు. ఓం శాంతిః శాంతిః శాంతిః. హరిః ఓం. ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీ పిప్పలాదర్శయే నమః. ఓం శ్రీ శంకరగురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. ప్రశ్నోపనిషత్తు 6 ప్రశ్నలు. 6వ ప్రశ్న, 2వ మంత్రం, శంకర భాష్యం. జ్ఞేయ జ్ఞాన విచారం. జ్ఞేయము అంటే వస్తువు, జ్ఞానము అంటే పరబ్రహ్మ. పరబ్రహ్మము కానిది ఏదైనా వస్తువే. ఏది వస్తువు అని ప్రశ్నవే అక్కర్లా, ఏదైనా వస్తువే. పరబ్రహ్మేతరం ఏదైనా కూడా అన్యద్ ఆర్తం, అన్యత్ పరబ్రహ్మము కానిది ఆర్తం, నశించిపోయేది, గుడ్ ఫర్ నథింగ్ అండ్ నల్ అండ్ వైడ్. అర్థం అంటే శూన్యమేం లేదు. బియాండ్ పరబ్రహ్మ నథింగ్. సో సకల జ్ఞేయములు జ్ఞానమునందే పరిసమాప్తి అవుతాయి. అంటే జ్ఞేయ జ్ఞాన విచారణ ఎందుకు అంటే, జ్ఞేయమంటూ వేరే ఏం లేదు నాయనా, ఉన్నదే జ్ఞానము అని ఈ కళలంటూ ఏమీ లేవు నాయనా. కళలు భాషిస్తున్నాయి, ప్రకటమవుతున్నాయి. ప్రభవతి ఇతి, పురుషుడే నిత్యము సత్యము అని బోధించాలి. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, జీవో బ్రహ్మ ఇవ నా పర. జీవునిలో 2 భాగములున్నాయి. ఇన్ఫ్యాక్ట్ 2 లేవు, ఒకటే ఉంది, కానీ 2 ఉన్నట్టుగా భాషిస్తాయి. ఒక భాషం భాగం ఏమిటి? ఇదిగో ఈ శరీరము, ఇంద్రియములు, మనస్సు, విచ్ ఇస్ ద జ్ఞేయ పార్ట్, అంటే వస్తు పార్ట్, ఆర్ ది అనాత్మ పార్ట్, ద పెరిషబుల్ పార్ట్. ది ఇంపెరిషబుల్ పార్ట్ ఇస్ ద చైతన్య. సో ఇఫ్ యు లుక్ ఎట్ ద జీవ, ద వస్తు పార్ట్ ఈస్ జస్ట్ ఏ వస్తు, ఎన్ అపియరెన్స్, ఏ ప్రతిబింబ, ఏ ప్రతీతి, ఏ రిఫ్లెక్షన్ అపియరెన్స్. అండ్ ఇఫ్ యు జస్ట్ పుట్ ఇట్ అసైడ్, ద చైతన్య ఈజ్ ద సేమ్ యాజ్ ద చైతన్య ఆఫ్ ద బ్రహ్మ. జీవో బ్రహ్మ ఏవ. ఏవకారం ఏం చెప్తుందంటే, ఎందుకు ఏవ అని చెప్పాల్సి వచ్చిందంటే, జీవునిలో 2 భాగములు ఉన్నాయని అనుకుంటున్నారు కదా. ఆ వ్యష్టిగా ఉపాధిగా ఉన్నటువంటి అనాత్మ భాగం ఏదైతే ఉన్నదో అది కాదు, ఇది బ్రహ్మమే. ఏవ అంటే బ్రహ్మమునకు చెందినదే, నాట్ ది అపరహ, నాట్ ది అదర్ పార్ట్. విచ్ ఇస్ ది అదర్ పార్ట్? ది అదర్ పార్ట్ ఈజ్ ది జ్ఞేయ పార్ట్. సో నౌ ద డిస్కషన్ ఈజ్ అబౌట్ ది జ్ఞేయ అండ్ ది జ్ఞాన. వస్తువు, వస్తువును తెలుసుకునే జ్ఞానం. ఓకే, మొదటి పూర్వపక్షంలో వాళ్ళు ఏం చెప్పారంటే, సంక్షిప్తంగా చెప్పాలంటే, అయ్యా గురువుగారు, ఒక సూచన వలన, బికాజ్ ఆఫ్ వన్ క్లూ, వీ కెన్ సే దట్ ద జ్ఞాన ఈజ్ దేర్. దో వీ కెనాట్ సీ ద జ్ఞాన ఆర్ ది పరమ పురుష, దెర్ ఈజ్ ఎ క్లూ టు నో దట్ దెర్ ఈజ్ ఎ జ్ఞాన. వాట్ ఈస్ ద క్లూ టు నో దట్ దెర్ ఈజ్ లైట్? వెలుతురుందని నాకు ఎలా తెలుస్తుంది? ఇదిగో వస్తువు తెలుస్తుంది కాబట్టి వెళ్తుంది. అలాగే జ్ఞేయము తెలియవస్తుంది కాబట్టి జ్ఞానం అనేది ఆటోమేటిక్గా ఉన్నది అన్నది తెలుస్తుంది. ఈ జ్ఞేయాన్ని చూసి జ్ఞానం ఉన్నదని మీరు అంటున్నారు. ఓకే, మేము ఒప్పుకున్నాము. జ్ఞేయం మారిపోతుంది అంటున్నారు. మరి జ్ఞేయం లేనప్పుడు సుషుప్తిలో
జ్ఞేయభావే జ్ఞానాభావ క్లూ లేదు కదా, జ్ఞేయం లేదు, జ్ఞేయం లేకపోతే జ్ఞానం కూడా లేదు అని వాదించారు. అప్పుడు ఆయన అన్నారు, నాన్నా అలా కాదురా, ఫర్ ఎగ్జాంపుల్ లైట్ తీసుకో, ఆ లైట్లోనే ఏంటంటే వస్తువు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా లైట్ ఉంది కదా, వస్తువు లేనంత మాత్రాన వెలుతురే లేదు, ఆలోకమే లేదు అనడానికి వీల్లేదు. అదేవిధంగా సుషుప్తిలో జ్ఞేయము లేనంత మాత్రాన జ్ఞానము లేదు అనడానికి, వస్తువు లేకపోవడం పోయినా వస్తువును వస్తువు కనబడకపోయినా జ్ఞానమునకు అభావము అంటే లేకపోవడము లేదు, ఎలాగా ఆలోకము చెప్పారు. అంతేకాకుండా చీకటి రూమ్లోకి వెళితే చిమ్మ చీకటిగా ఉంటే వస్తువు కనపడడం లేదని కళ్ళే లేవని అంటావా అంటూ అడిగారు. అది మొదటిది అయిపోయింది. ఇప్పుడు మరొక ఆర్గ్యుమెంట్తో వస్తున్నారు. వీళ్ళు ఎవరు మెయిన్గానే అడుగుతున్న వాళ్ళు? మధ్యస్థులు. బుద్ధిస్టులతో ఈయన వాదించరు, ఈయన వాదించడానికి రెడీయే, కానీ వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళు వేదాన్ని నమ్మరు, వేదం ప్రమాణం కాదు. కాబట్టి మీరు వేదాన్ని నమ్మిన వాళ్ళతో వేదాన్ని నమ్మని వాళ్ళు ఆ వాదించే ప్రయోజనమే లేదు. అంచేత ఈ మధ్యస్థుడు ఏంటంటే ఆ బుద్ధిస్టులు అలా అంటున్నారు కదా, ఇది ఏం నిజమా కాదా అని ఆయన గురువుగారు అద్వైతంలోకి వచ్చేద్దామని వాడు ఉన్నాడు ఆ మధ్యస్థుడు రెడీగా. కానీ కొన్ని సందేహాలు ఉన్నాయి, బుద్ధిజంలో వెళదామా అద్వైతంలోకి వద్దామా అని ఆ సందేహాలు ఈయనతో అడుగుతున్నట్టుగా మనకు ఒక కల్పన చేసి ఈ విషయాన్ని బోధించాలని ఈ అవకాశాన్ని తీసుకుని ఆయన చెప్తున్నారు. ఇప్పుడు పూర్వపక్షం, రెండవ పూర్వపక్షం, జ్ఞానస్య జ్ఞేయ అవ్యతిరిక్తత్వాత్ అవ్యతిరిక్తాత్ జ్ఞేయాభావే జ్ఞానాభావ ఇతి చేత్ నా అనేది గురుగారు వారు. ఇతి చేత్ అంటే ఏమన్నారు, జ్ఞానస్య జ్ఞానానికి జ్ఞేయ అవ్యతిరిక్తత్వాత్, జ్ఞేయము కంటే జ్ఞానం వేరు కాదండి, జ్ఞేయము జ్ఞానము ఒకటేనండి అన్నాడు. కాబట్టి ఎప్పుడైతే సుషుప్తిలో జ్ఞేయం లేదో జ్ఞానం కూడా లేదు, జ్ఞేయాభావే జ్ఞానాభావ, ఇది వాళ్ళ స్లోగన్, జ్ఞేయాభావే జ్ఞానాభావ. జ్ఞేయం ఎందుకు అభావము, సుషుప్తిలో జ్ఞేయం లేదు కదా. డిస్కషన్ అంతా, స్టేజ్ అంతా సుషుప్తే, సుషుప్తి అనే మీడియం గురించే ఇప్పుడు ఆలోచిస్తున్నాం. జాగ్రత్తలో అందరికీ తెలుస్తుంది, సుషుప్తి గురించే మాట్లాడుతున్నాం. సుషుప్తిలో జ్ఞేయము అభావము కదా, జ్ఞేయము జ్ఞానము అవ్యతిరిక్తము కదా, జ్ఞేయస్య జ్ఞాన అవ్యతిరిక్తత్వాత్ జ్ఞేయాభావే జ్ఞానాభావ. క్లూ లేదని ఇందాకంటే క్లూ లేకపోయినా సరే, క్లూ ఉన్నంత మాత్రం క్లూ ఏం చూపిస్తుంది, వెళ్తుంది చెప్పి, క్లూ లేకపోయినా వెళ్తుంది అన్నారు. సరే అలా రాను, ఇంకొక యాంగిల్లో వస్తాను. జ్ఞేయము జ్ఞానము వేరు కాదు, జ్ఞేయము జ్ఞానము వ్యతిరిక్తము కాదు, ఒక్కటే. కాబట్టి సుషుప్తిలో జ్ఞేయం లేదు కాబట్టి జ్ఞేయము జ్ఞానము ఒకటే కాబట్టి జ్ఞానం లేదు, జ్ఞేయాభావే జ్ఞానాభావ, ఇది ఆర్గ్యుమెంట్. గురుగారు ఏమంటున్నారు, అభావస్య అపి జ్ఞేయత్వాత్ ఉపగమాత్ అన్నారు సంగ్రహంగా. ప్రతిసారి ఓ సంగ్రహమైన మాట చెప్తారు సంక్షిప్తంగా, అది అర్థం కాని వాళ్ళకి వివరించదు, అర్థమైపోతే నెక్స్ట్ దానికి పోవచ్చు. మనం ఇంకా బిగినింగ్లో ఉన్నాం కాబట్టి ఆ సంగ్రహవాక్యాన్ని అర్థం చేసుకోలేం కాబట్టి ఆయన మనసును ఆయనే విప్పి చెప్తున్నారు. అభావస్య అపి జ్ఞేయత్వాత్ ఉపగమాత్ జ్ఞేయత్వా అభ్యుపగమాత్ అని అన్నారు. అంటే ఏంటో ఇంకా ఏం తెలియలే, చాలా డార్క్గా ఉంది విషయం, క్లారిటీ లేదు. అభావ అపి జ్ఞేయ అంటే జ్ఞేయం అనేది లేకపోయినా వైనాశికై అంటే వైనాశికులకు అభ్యుపగమ్యతే నిత్యచ అంటే అభావము కూడా నిత్య వాళ్ళు అంటారు. వాళ్ళు ఏమంటారు, వాళ్ళ దీంట్లో ఏమిటి, వస్తువు అంటూ ఏది లేదండి, వస్తువు ఉంటే తెలుస్తుంది, వస్తువు పోతే అభావం ఉంటుంది, అభావం అంటే శూన్యము, ఆ శూన్యమే నిత్యము అంటున్నారు. అభా జ్ఞేయ అభావ అపి అంటే జ్ఞేయ అభావము కూడా వస్తువు లేకపోవడము కూడా వైనాశికై వైనాశికులకు నిత్య అభ్యుపగమ్యతే అంటూ వాళ్ళు చెప్పారు. తద్ వ్యతిరేక్తం చే జ్ఞానం నిత్యం కల్పితం చేయాలి.
అవ్యతిరిక్తం చేత్. దానికంటే జ్ఞేయం కంటే జ్ఞానము వేరుగాదు అని నువ్వు అన్నావంటే ఫైనాన్స్ కొరకు ఏమిటి? అభావము నిత్యము. మరి జ్ఞానము జ్ఞేయము ఒకటే అంటే జ్ఞేయం అంటే అభావం అయితే జ్ఞేయం, లేకపోతే వస్తువు, లేకపోతే అభావమవుతే అభావం, మీకు నిత్యమవుతే జ్ఞానము అభావము, జ్ఞానము జ్ఞేయము ఒకటే అవుతే అంటే జ్ఞానం కూడా నిత్యమైపోతే వాళ్ళు అనుకున్న వాళ్ళు ఏమిటి, జ్ఞేయం ఉంటే జ్ఞానం ఉంటుంది, జ్ఞేయం లేకపోతే జ్ఞానం ఉండదు, జ్ఞేయ అభావే జ్ఞాన అభావ, వస్తువు లేనప్పుడు జ్ఞానం లేదు అని వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళు ఇప్పుడు ఏంటంటున్నాడు, ఈ రెండు వేరు కాదు అన్నాడు. అంటే వస్తువు, వస్తు జ్ఞానము, జ్ఞేయము జ్ఞానము రెండు ఒక్కటే అంటున్నాడు. జ్ఞేయం అంటే వస్తువు, జ్ఞానం అంటే తెలివి. ఈ తెలివి వస్తువు రెండు ఒకటే అన్నాడు. ఓకే బాగానే ఉంది నాన్న, నీ థీరీ ఏమిటి? నీ థీరీలో అభావము అంటే అక్కడ వస్తువు లేకపోవడము జ్ఞేయాభావం అంతే కదా. ఈ జ్ఞేయాభావము అభ్యుపగమ్యతే లేదని తెలుస్తోంది అంటున్నావు కదా. ఈ అభావాన్ని నిత్యం అంటున్నావు కదా. అంటే ఈ అభావమే సత్యము నిత్యము, అదే అబ్సల్యూట్ రియాలిటీ, శూన్యమే కరెక్ట్ అంటున్నావు కదా. ఇంకోటి ఏమిటి, జ్ఞేయము జ్ఞానము ఒకటే అంటున్నావు కదా. తద్ అవ్యతిరిక్తం చేత్ జ్ఞానం, అటువంటి జ్ఞేయభావమును కంటే జ్ఞానము వేరుగాదు అంటున్నావు కాబట్టి అటువంటి అభావమే నువ్వు నిత్యం అన్నప్పుడు జ్ఞానం కూడా నిత్యం అయిపోతుంది. తదభావస్య జ్ఞానాత్మక అభావత్వం, ఆ విధమైనటువంటి అభావములో జ్ఞానము కూడా అభావమే లేదు అనడము వాంగ్మాత్రమేవ నా పరమార్థత. ఇట్ ఈస్ నాట్ ఇన్ ది అబ్సల్యూట్ సెన్స్, ఇట్ కెన్ బి ఓన్లీ ఏ ప్లే ఆఫ్ వర్డ్స్. అభావత్వం అనిత్యత్వం జ్ఞానస్య పరమార్థత నా. జ్ఞానస్య అంటే పరమాత్మకు అన్నమాట, జ్ఞానం అంటే పరబ్రహ్మమునకు పరమార్థత అభావత్వం లేకపోవడం అనిత్యత్వం ఉండిపోయే లక్షణము నా. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అన్న. నచ ఆల్సో నిత్యస్య జ్ఞానస్య, నిత్యమైనటువంటి జ్ఞానానికి అభావనామమాత్ర అధ్యారోపే, ఆ నిత్యమైన జ్ఞానానికి మేము జ్ఞేయాభావము, అది అభావమే సత్యము అని అభావమనే పేరు పెట్టుకుని అధ్యారోపణ చేసుకుంటామంటే నా కించిత్ నహ చిన్నం, మాకు పోయిందేం లేదు, నువ్వే పేరు పెట్టుకున్నా అక్కడ ఉన్నది జ్ఞానమే, ఆ జ్ఞానము నిత్యమే, నువ్వు దాన్ని అభావం అంటాను, ఆ అభావమే నిత్యమని అనుకుంటే ఇట్ ఈజ్ యువర్ హెడేక్, ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దట్ అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ వాట్ ఎవర్ నేమ్ యూ గివ్. అథ అభావో అథ, అందువలన అభావో జ్ఞేయ అపి సన్, అంటే జ్ఞేయము అభావము అయినప్పటికీ, జ్ఞేయం అంటే వస్తువు, అభావ అపి సన్ అభావమైనప్పటికీ జ్ఞాన వ్యక్తి వ్యక్తి వ్యతిరిక్త ఇది చేత్. ఇందాకలేమన్నాడు, రెండు ఒకటే అన్నాడు. జ్ఞేయావ్యతిరిక్తం అన్నాడు. ఇక్కడ జ్ఞానం కన్నా వేరు అని మరో ప్రపోజిషను పట్టుకొస్తున్నాడు. నా తరిహి జ్ఞేయాభావే జ్ఞానాభావ అన్నాడు. సో ఈ పూర్వపక్షంలో రెండు పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఒకటేంటన్నాడు, జ్ఞానము జ్ఞేయము ఒక్కటే, జ్ఞేయం ఎప్పుడైతే లేదో జ్ఞానం కూడా లేనట్టే. ఆర్గ్యుమెంట్ బాగానే ఉంది. ఈయన ఎలా ఖండించారు, ఇదిగో వస్తువు లేదు అన్నావు కదా, జ్ఞేయం అభావం అన్నావు కదా, లేదంటే ఆ జ్ఞేయభావం తెలుస్తుంది అన్నావు కదా, అభావం ఓకే తెలుస్తుంది అన్నాడు. ఆ అభావం నీకు నిత్యం అన్నావు కదా, ఏది లేకపోవడం శూన్యం నిత్యం అన్నావు కదా, అంటే జ్ఞేయాభావం నిత్యమని నువ్వే అంటున్నావు కదా. మళ్ళీ జ్ఞానము జ్ఞేయము ఒకటే అంటున్నావు కాబట్టి జ్ఞేయాభావం నిత్యమవుతే జ్ఞానాభావం కూడా నిత్యమే అయిపోతుంది. జ్ఞానం నిత్యం కల్పితం సేత్, నువ్వే చెప్తున్నావు నీ మాట. ఒకవేళ ఈ అభావము జ్ఞానాత్మకమైనటువంటి అభావము, ఇది అభావమే కానీ జ్ఞానం కాదు అని నువ్వు అంటానన్నావు అనుకో, అనుకో, అభావమును పేరు పెట్టుకో, అధ్యారూపం చేసుకో, నాకేం ప్రాబ్లం లేదు. నిజంగా అక్కడ ఉన్నది జ్ఞేయం లేకపోయినా జ్ఞానం ఉండడం మటుకు కరెక్ట్ అన్నారు. ఆ రెండో ఆర్గ్యుమెంట్ ముందు ఆర్గ్యుమెంట్ సెటిల్ చేద్దాం. ఓకే, జ్ఞానస్య జ్ఞేయావ్యతిరిక్తత్వాత్, అంటే
జ్ఞేయము కంటే జ్ఞానము వేరుగా లేదు. జ్ఞేయము వస్తువు కంటే జ్ఞానము తెలివి బ్రహ్మము వేరుగా లేదు, అవి రెండు కావు. ఏ అనుభవంతో చెప్తున్నాడు? స్వప్నంలో దెర్ ఇస్ ఎ టైగర్. ది స్వప్న టైగర్ ఈజ్ నాట్ ఎ రియల్ జ్ఞేయ. దెర్ ఈజ్ నో వస్తు దేర్. అక్కడ టైగర్ లేదు, కానీ ఆ టైగర్గా కల్పిస్తున్నది వీడి జ్ఞానమే, మనసే కల్పిస్తుంది. అంటే ఈ స్వప్న టైగర్లో జ్ఞానము జ్ఞేయము ఒకటే, కానీ రెండు లేవు. స్వప్నంలో ఓ టైగరు, ఆ టైగర్ని తెలుసుకునే జ్ఞానము రెండు లేవు, ఉన్నది ఒకటే. ఆ మనసే అదే టైగర్గా కనిపిస్తుంది, అదే తెలుసుకుంటుంది, అవి రెండు కావు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఇది ఫైనల్ కాదు. కనుక జ్ఞేయము లేనప్పుడు జ్ఞాన ప్రసక్తి ఉండదు. జ్ఞేయము జ్ఞానము ఒక్కటే. జ్ఞేయ అవ్యతిరిక్త జ్ఞేయావ్యతిరిక్తత్వా జ్ఞేయ విడదీస్తే జ్ఞేయ ప్లస్ అవ్యతిరిక్తత్వ. అంటే జ్ఞేయము వస్తువు లేనప్పుడు జ్ఞాన ప్రసక్తి ఉండదు. జ్ఞేయాభావే జ్ఞానాభావ. జ్ఞానం జ్ఞేయం లేకపోతే వస్తువు లేకపోతే వేరే జ్ఞానం చైతన్యం అంటూ ఏది ఉండదు. వస్తువు ఉంటే జ్ఞానం ఉంటుంది, వస్తువు పోతే జ్ఞానం పోతుంది. వస్తువు ఎలా వచ్చిపోతూ ఉంటుందో జ్ఞానం అలా వచ్చిపోతూ ఉంటుంది. ఇది వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఓకే, అభావస్యపి జ్ఞేయత్వాత్ అభ్యుపగమాత్ అన్నారు. అభావం అంటున్నావు కదా, వస్తువు లేదన్నావు కదా, ఆ అభావం కూడా తెలియబడుతోంది కదా. అవునండి, తెలియబడుతుంది. మేము ఒప్పుకుంటామండి, అభావం తెలుస్తోంది అంటాం. తెలుస్తోంది అనడం కాకుండా అదే పర్మనెంట్ అంటున్నాం మేము. అభావమే ఏమీ లేకపోవడమే మాకు నిత్యం, అదే అబ్సల్యూట్ అంటున్నాం. అభావస్యపి అభావము కూడా జ్ఞేయత్వాత్ జ్ఞేయమే అభ్యుపగమాత్ తెలియబడేది. అభావము కూడా జ్ఞేయమే. వస్తువు ఏ విధంగా జ్ఞేయము, వస్తువు లేకపోవడం అనేటటువంటి కూడా జ్ఞేయమే తెలియబడేది అన్నారు ఆయన. ఓకే, నాకు చాలా హ్యాపీ అది. ఫర్ యూ నౌ వాట్ ఆర్ యూ సేయింగ్? జ్ఞేయ అవ్యతిరిక్తాత్ జ్ఞాన. అంటే జ్ఞేయ ఇస్ ఐడెంటికలీ ఈక్వల్ టు జ్ఞాన. చూసే, జ్ఞేయభావ ఇస్ నిత్య. అభావం నీకు నిత్యము కదా, జ్ఞేయం అనేది అభావం తెలుస్తుంది అంటున్నావు కదా, ఆ తెలుస్తున్నది నువ్వు నిత్యం ఉంటున్నావు కదా. జ్ఞేయము జ్ఞానము ఒకటి అంటున్నావు కదా, సో జ్ఞానం ఇస్ ఆల్సో నిత్య. చూసారా ఏంటంటున్నావు నువ్వు? జ్ఞేయము జ్ఞానము ఒక్కటే. జ్ఞానస్య జ్ఞేయ అవ్యతిరిక్తత్వాత్ రెండు సెపరేట్ కావు, వేరుగావు. జ్ఞానము తాలు ఈ జ్ఞేయము తలక అభావము వస్తువు లేకపోవడము కూడా నిత్యమే. అభావమే నిత్యము సత్యము, అదే మా తలక సూత్రం. అంటే శూన్యమే మా సూత్రం, శూన్యమే మాకు రియాలిటీ. ఓకే, జ్ఞేయాభావం నిత్యం అని చెప్పావు, బాగుంది. జ్ఞేయం లేకపోవడం, జ్ఞేయము జ్ఞానం ఒకటని చెప్పావు, సో జ్ఞానం కూడా నిత్యమై కూర్చుందండి. జ్ఞానం నిత్యమైపోయింది నీ ఆర్గ్యుమెంట్లో. జ్ఞానం జ్ఞేయం పోతే జ్ఞానం పోవాలి, కానీ ఇక్కడ జ్ఞానం నిత్యం అయిపోయింది. అంటే బ్రహ్మ సత్యం అనేటటువంటి మాట నిర్ధారించబడింది. పైగా మీకు అభావం అంటే నిత్యము, అబ్సల్యూట్ రియాలిటీ, జ్ఞేయం జ్ఞానం ఒకటే అంటున్నారు. కాబట్టి అభావము జ్ఞేయము నిత్యము అయినప్పుడు, జ్ఞేయము జ్ఞానము ఒకటే అయినప్పుడు జ్ఞానము నిత్యము. అండర్స్టాండ్? నౌ అట్టి జ్ఞేయాభిన్నమైన జ్ఞానము, అంటే జ్ఞేయము కంటే వేరు కానటువంటి జ్ఞానము నిత్యమని సిద్ధించగా, ఒకటని ఎవరన్నాడు? జ్ఞేయము జ్ఞానం ఒకటని వాడే అంటున్నాడు. జ్ఞానస్య జ్ఞేయ అవ్యతిరిక్త జ్ఞేయ అభిన్నమైనటువంటి జ్ఞానము నిత్యమని సిద్ధించగా, జ్ఞానాత్మకత్వ అభావత్వం జ్ఞానము లేదు అనడము వాంగ్ మాత్రమేవా? జస్ట్ ఓన్లీ నేమ్స్. ఈ జ్ఞానాన్ని అభావం అంటాను, అంటే అభావ జ్ఞేయం అభావమైనప్పుడు ఉండేటటువంటి జ్ఞానాన్ని మేము అభావం అంటామండి అంటే అనుకోండి, అది వాంగ్ మాత్రమేవా? మీ సూత్రము సుషుప్తవు సుషుప్తినందు జ్ఞానస్య అభావాన్ని, అంటే సుషుప్తిలో జ్ఞేయం లేదు, వస్తువు లేదు కాబట్టి జ్ఞానం కూడా లేదు అని మీ సూత్రం. ఇప్పుడు మీ సూత్రము వీగిపోయింది. సుషుప్తవు జ్ఞానస్య అభావం మీరు అంటున్నారు,
ఇప్పుడు ప్రూవ్ అయింది సుషుప్తౌ జ్ఞానస్య నిత్యత్వం. సో ఈ లాస్ట్ ది ఆర్గ్యుమెంట్ పరమ. ఇంతకీ మై డియర్, ఐమ్ టెలింగ్ యూ వన్ ట్రూత్, యు అండర్స్టాండ్. పరమార్థత ది అబ్సల్యూట్ సెన్స్ జ్ఞానస్య బ్రహ్మమునకు అభా జ్ఞానం అనపడాలని నేను బ్రహ్మం అనిస్తుంటాను మీకు. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ బ్రహ్మన్ బీయింగ్ అభావం ఆర్ నెగటివ్ సెన్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో అనిత్యం. అభావం ఈజ్ నెగటివ్ సెన్స్, బ్రహ్మన్ ఈజ్ నాట్ ఎ నెగటివ్ సెన్స్ రియాలిటీ. ఇట్ ఈస్ ద ఓన్లీ పాజిటివ్ రియాలిటీ. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ అ నెగటివ్. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఓన్లీ అ రిఫ్లెక్షన్. సో జ్ఞానస్య అభావత్వం అనిత్యత్వం పరమార్థత నా. జ్ఞానము నిత్యము, ఎన్నటికీ అభావము కానే కాదు. ఓకే, నిత్యస్య జ్ఞానస్య, నిత్యమైనటువంటి జ్ఞానానికి అభావనామ మాత్ర అధ్యారోపే, అభావనామం అనే పేరుని అధ్యారోపం చేసుకుంటామంటే నహ మాకు నా కించిత్ చిన్నం, మాకు పోయిందేం లేదు, కించిత్ కొంచెం కూడా నా చిన్నం, వి లాస్ట్ నథింగ్. నహ అంటే మాకు. మీ ఒకవేళ నిత్యమైనటువంటి ఆ జ్ఞానానికి ఏదైతే నిత్యము సత్యము బ్రహ్మ సత్యం అనేటటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అది ఎప్పుడూ అభావము కాదు, అది పాజిటివ్ సెన్సు, ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ ద ఓన్లీ పాజిటివ్ సెన్స్ అని మేము చెప్తున్నాము, ఆ దానిని మేము అభావం అంటామండి అని మీరు అన్నారనుకోండి, మీ మతంలోని మీ దర్శనంలోని అనుకోండి, నా కించిత్ నా చిన్నం, ఏ పేరు పెట్టుకుంటే ఏమిటి, మీరు అభావం అని పేరు పెట్టుకున్నా అది నిత్యమే కదా, నిత్యమైనటువంటి అభావమే జ్ఞానం అనబడుతుంది అంటూ ఆర్గ్యూ చేశారు. కర్త ఆయన ఆగిపోలే, మళ్ళీ ఈ ఆర్గ్యుమెంట్ తెచ్చాడు. ఏది తెచ్చాడు? ఇదిగో ఈ పార్ట్. ఓకే, రెండు ఒకటంటే ప్రాబ్లం వచ్చింది వాడికి. రెండు ఒకటంటే నిత్యం అయిపోయింది, జ్ఞానం నిత్యం అయిపోయింది, ఎందుకంటే అభావం నిత్యం కాబట్టి జ్ఞానం కూడా నిత్యం, జ్ఞేయాభావం నిత్యము, అభావం వాళ్ళకి నిత్యము, అభావం నిత్యం కాబట్టి జ్ఞానం నిత్యం, జ్ఞానం నిత్యమవుతే సుషుప్తుల జ్ఞేయం లేకపోయినా జ్ఞానం ఉంది, అంచేత జ్ఞానం ఎప్పుడు పెర్మనెంటు, దానికి ఏ పేరు పెట్టుకున్నా మాకేం ప్రాబ్లం లేదని కొట్టుకోవచ్చు. అలా అయితే ఓపెన్ చేద్దామండి, జ్ఞానమును జ్ఞేయము వేరని చెప్తామండి అన్న. ఒకటంటే ప్రాబ్లం వచ్చింది, అథ అభావ జ్ఞేయ, అంటే అభావమైనటువంటి జ్ఞేయము జ్ఞాన వ్యతిరిక్త ఇది చేత్. లెట్ అస్ సే దట్ దే ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. ఇఫ్ యు సే వన్ యూ లాస్ట్ ద బ్యాట్. సో లెట్ అస్ నౌ ఆర్గ్యూ దట్ జ్ఞాన అండ్ జ్ఞానాభావ, జ్ఞేయాభావ అండ్ జ్ఞాన ఆర్ నాట్ వన్ అండ్ ద సేమ్, దే ఆర్ డిఫరెంట్. నిత్యమైన జ్ఞానమునకు అభావ రూపమని పేరు ఆరోపించి మీరు పెట్టుకుంటే నహ మాకు కించిన్న చిహ్నం, పోయేది ఏముంది, ఏమీ లేదు. నిత్యమైనటువంటి పరబ్రహ్మానికి శూన్యము అభావము అని మీరు అంటామనుకుంటే అది మీ దర్శనంలో అలా అనుకోండి, దాని పేరు మీరు ఏ పేరు పెట్టుకున్నా అక్కడ ఉన్నది బ్రహ్మము, ఆ బ్రహ్మము నిత్యము, అది సత్యము, మాకేమి లో వీ లూజ్ నథింగ్ బై దట్ నేమ్, అది నామ మాత్రమేవా ఉంది పేరు కోసం. పూర్వపక్షి జ్ఞానంలో మీ సుషుప్తిలో జ్ఞానం ఉండదు, సుషుప్తవు జ్ఞేయాభావే జ్ఞానాభావ అంటూ ఉంటాడు, ఆ సూత్రాన్ని వదలడు, జ్ఞానం తాలూకా నిత్యత్వాన్ని ఒప్పుకోడు, క్రొత్త ఆర్గ్యుమెంట్ పట్టుకొస్తున్నాడు. ఏమిటా క్రొత్త ఆర్గ్యుమెంటు? హీఈస్ విత్డ్రాయింగ్ హిస్ ప్రీవియస్ స్టేట్మెంట్. ప్రీవియస్ స్టేట్మెంట్ ఏమిటి? జ్ఞానము జ్ఞేయము ఒకదానికంటే ఒకటి వేరు కాదు, జ్ఞేయ అవ్యతిరిక్తత్వాత్ జ్ఞాన అన్నాడు ప్రీవియస్ స్టేట్మెంట్. అంటే జ్ఞేయ ఇస్ ఐడెంటికలీ ఈక్వల్ టు జ్ఞాన. నౌ హీస్ కమింగ్ విత్ ఏ న్యూ ప్రపోజిషన్. అథ, ఓకే మీరు అలా ఆర్గ్యూ చేసి కొట్టిపారేశారు కదా, అథ అభావో జ్ఞేయ అది, జ్ఞేయం అనేది అభావమై ఉండగా సన్ జ్ఞాన వ్యతిరిక్త, ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద జ్ఞాన. When I say జ్ఞే అండ్ జ్ఞాన ఆర్ వన్ అండ్ ద సేమ్, యు ఆర్ బ్రింగింగ్ ది అభావ నిత్యత్వ ఆఫ్ ది జ్ఞేయం. అంటే జ్ఞేయం యొక్క అభావము నిత్యమని మేము అంటున్నామని ఈ నిత్యత్వాన్ని తీసుకెళ్ళి జ్ఞానాన్ని ట్రాన్స్ఫర్ చేశారు. నేను అంచేత నేను ఐఎమ్ మేకింగ్ ఎ యూ టర్న్
అండ్ నౌ ఐఎమ్ సేయింగ్ జ్ఞేయ అండ్ జ్ఞాన ఆర్ నాట్ ఈక్వల్. ఈ సే జ్ఞేయ ఈజ్ నాట్ ఈక్వల్ టు జ్ఞాన. వై దిస్ ఇస్ టు సర్కంవెంట్ ది ప్రాబ్లమ్ ఆఫ్ జ్ఞాన నిత్యత. జ్ఞేయ అండ్ జ్ఞాన ఆర్ వన్ అంటే ఈ జ్ఞేయం తాలూకా అభావం నిత్యమైన వాళ్ళు అంటే ఆ నిత్యత్వం దీనికి ట్రాన్స్ఫర్ అయిపోయింది జ్ఞానానికి, జ్ఞాన నిత్యత్వం సిద్ధించింది, బ్రహ్మ నిత్యం సత్యం ఎప్పుడూ ఉంటుంది అంతే. అలా అంటున్నాడు జ్ఞేయము జ్ఞానము ఒకటని ముందు అనేశాను, సారీ నా ఇసే జ్ఞేయ అండ్ జ్ఞాన ఆర్ డిఫరెంట్. దిస్ ఇస్ టు సర్కంవెంట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ జ్ఞాన నిత్యత్వం. ఒక యూటర్న్ కొట్టారు పూర్వపక్షి గారు. ఏమిటన్నారు ముందు జ్ఞేయ ఇది కొట్టు జ్ఞాన జ్ఞేయ జ్ఞానము అవ్యతిరిక్తము అన్నాడు. ఇప్పుడు ఏంటంటున్నాడు జ్ఞేయ ఈజ్ నాట్ ఈక్వల్ టు జ్ఞానం ఉంటుంది. జ్ఞేయ అభావ రూపము జ్ఞాయాభావ రూప జ్ఞానము అంటే అభావ రూపమైనటువంటి జ్ఞేయము జ్ఞానము ఒకటి కాదు. జ్ఞాన వ్యతిరిక్తం ఇది చేత్ అంటే అభావ రూపమైన జ్ఞేయం అంటే వస్తువు లేనప్పుడు ఏది లేదని తెలుస్తుంది కదా, అది అభా అది ఒక జ్ఞేయము కదా, ఏది లేదని తెలియడం కూడా ఒక జ్ఞేయము. అభావ రూపమైనటువంటి జ్ఞేయము జ్ఞానము ఒకటి కాదు. జ్ఞాన వ్యతిరిక్తం జ్ఞానం కన్నా వేరు, ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ జ్ఞానం. అభావ రూప జ్ఞేయము జ్ఞానము ఒకటి కాదు. ముందు ఆర్గ్యుమెంట్లో జ్ఞేయ ఈజ్ ఈక్వల్ టు జ్ఞాన, జ్ఞాన అవ్యతిరిక్తత్వాత్ అన్నాడు. ఇప్పుడు అభావ రూప జ్ఞేయ జ్ఞాన వ్యతిరిక్తం వ్యతిరిక్తం అంటే జ్ఞానము అంటే వేరు. ఎందుకలా ప్లేట్ మార్చారు? జ్ఞేయం ఈజ్ ఈక్వల్ టు జ్ఞానం అంటే వాళ్ళ అభావ నిత్యత్వము జ్ఞానానికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. జ్ఞేయ ఈజ్ ఈక్వల్ టు జ్ఞాన అంటే జ్ఞేయం అనేది అభావము, అభావం వాళ్ళకి నిత్యము, ఈ నిత్యత్వం జ్ఞానానికి మారిపోయింది అంటే జ్ఞానం కూడా నిత్యం అయిపోయింది. నో, జ్ఞేయాభావ రూప జ్ఞానము జ్ఞానము వేరు వేరు, నేలకి ఖర్చుకుని అలా కాదండి. జ్ఞేయము జ్ఞానము దే ఆర్ నాట్ వన్ అండ్ ద సేమ్. జ్ఞేయ ఈజ్ నాట్ ఈక్వల్ టు జ్ఞాన. సో నో, జ్ఞేయభావ రూప జ్ఞేయమును జ్ఞానము వేరు వేరు ఒకటి కాదు. నో హీ ల్యాండెడ్ పప్పులో కాలేశాడు. వెంట్ ఇన్ టు ఏ న్యూ స్లిప్. సో ఏమిటి అభావ నిత్యము అంటే అభావ నిత్యత్వం అంటే అభావము నిత్యం. అభావము వాళ్ళకి నిత్యం కదా, అభావము నిత్యము. కానీ జ్ఞానం నిత్యమని కాదు నేను చెప్తున్నది, అభావం నిత్యం. జ్ఞానము జ్ఞేయము వేరువేరు, జ్ఞానం నిత్యమని మేము అనడం లేదు. జ్ఞేయము జ్ఞానము వేరువేరు, జ్ఞేయ అండ్ జ్ఞాన ఆర్ డిఫరెంట్. ఇంతవరకు ఏమిటి ఈ ఎల్లో కలర్లో ఉన్నదంతా పూర్వపక్షం వాడతారు ఒక ఆర్గ్యుమెంట్. పూర్వపక్షమే సత్యమని అనుకోవద్దు, కాకుంటే క్లాస్ అయ్యేసరికల్లా బౌద్ధ మతం స్వీకరించవలసి వస్తుంది. దిస్ ఈజ్ జస్ట్ అన్ ఆర్గ్యుమెంట్. వాట్ హ్యాపెన్స్ నౌ అట్ ది ఎండ్ ఆఫ్ ది క్లాస్, ఇఫ్ యూ స్టిక్ టు ద పూర్వపక్ష యూ బికమ్ బుద్ధిస్ట్. యూ ఆల్ విల్ బికమ్ బుద్ధిస్ట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద క్లాస్. సో డోంట్ చేంజ్ ద పార్టీస్ జస్ట్ బికాస్ ఆఫ్ ది ఎలక్షన్స్ గోయింగ్ ఆన్. ఓకే, అభావ రూప జ్ఞేయము నిత్యము అంటే జ్ఞేయం అనేటటువంటిది లేకపోవడము, అభావము నిత్యము, దట్ ఈస్ పర్మనెంట్ ఇమ్యూటబుల్. కానీ జ్ఞానము అది ఒకటి కాదు, జ్ఞానం నిత్యం కాదు, రెండు ఒకటి కాదు. జ్ఞానం మారిపోతూ ఉంటుంది, అభావమే ఉంటుంది, అభావమే నిత్యం. బుజ్జిబాబు ఏమంటివి ఏమంటివి, ముందేమన్నావు జ్ఞేయాభావే జ్ఞానాభావ, అది కదా నీ స్లోగను. అంటే జ్ఞేయం లేకపోతే జ్ఞానం లేదు, అంటే రెండు ఒక్కటే వేరు కాదన్నావు. నువ్వేంటంటున్నావు నౌ యు షిఫ్ట్ ద హార్సెస్ సే జ్ఞేయాభావము జ్ఞానాభావము కాదు, రెండు వేరు అన్నావు. సరే వేరని చూద్దాం ఏమిటవుతుందో. యు అగైన్ యు లాస్ట్ బట్ హౌ డిడ్ యు లూ తరిహి ఇన్ దట్ కేస్ టు తరిహి ఇన్ దట్ సిచ్యువేషన్ దేర్ ఫోర్ జ్ఞేయాభావే జ్ఞానాభావ అన్నా. రెండు వేరు వేరు అంటే ఓ ప్రియతమా అప్పుడు కూడా నువ్వు ఓడిపోయావు. ఎందుకు ఓడిపోయావు? జ్ఞేయము లేనంత మాత్రాన జ్ఞానము లేదనే వీలు లేదు. ఆల్ ద బెస్ట్. తరిహి జ్ఞేయాభావే
జ్ఞానాభావ. జ్ఞేయం లేకపోతే జ్ఞానం లేదు. నువ్వే ఇప్పుడు అన్నావు జ్ఞేయము జ్ఞానము వేరువేరు అన్నావు. అయితే జ్ఞేయం లేకపోతే జ్ఞానం ఉండొచ్చుగా, రెండు ఒకటి కాదు కదా. నీ ఇప్పుడు నీ స్టేట్మెంట్ ప్రకారంగా జ్ఞేయము జ్ఞానము వేరువేరు. ఇంతవరకు ఏంటన్నావు? జ్ఞేయభావే జ్ఞానాభావం. ఇప్పుడు జ్ఞేయభావే జ్ఞానాభావం కుదరదు. వస్తువు లేనంత మాత్రం సుశుద్ధిలో జ్ఞానం లేదనడానికి కుదరదు. నువ్వే చెప్తున్నావు రెండు వేరువేరని. రెండు ఒకటే అవుతే ఇది ఎగిరిపోతే అది ఎగిరిపోతుంది. రెండు వేరువేరు అంటున్నావు కదా. ఇప్పుడు జ్ఞేయభావం అయిపోతే జ్ఞానాభావం అని చెప్పడానికి వీలు. ఆల్ ద బెస్ట్. ఓ ప్రియ, జ్ఞేయ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటికలీ ఈక్వల్ టు జ్ఞాన అంటే ఈ జ్ఞేయము తాలూకా అభావము ఆ అభావ నిత్యత్వము జ్ఞానానికి సిద్ధించి జ్ఞానము నిత్యమైపోతుంది. ఒకవేళ జ్ఞేయ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు జ్ఞాన అన్నా, జ్ఞేయం లేనంత మాత్రాన జ్ఞానం లేకుండా పోదు. జ్ఞేయభావే జ్ఞానాభావ నా ఉపపన్నం జ్ఞాన నిత్యత్వం సిద్ధిస్తుంది. నువ్వు ఎలా ఆర్గ్యూ చేసినా జ్ఞానము బ్రహ్మము సత్యము నిత్యము. ఈ జ్ఞేయములే మారతాయి, జ్ఞేయములే వ్యభిచరిస్తాయి, జ్ఞానం అన్నటికీ వ్యభిచరించదు. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంట్రిగ్యూయింగ్ ఆర్గ్యుమెంట్స్. సో ఆఫ్టర్ ద క్లాస్ సిట్ క్వైట్లీ అండ్ డిస్కస్ ఇన్ యువర్ సెల్ఫ్ వాట్ దే ఆర్ సేయింగ్, కన్విన్స్ యువర్ సెల్ఫ్ ద ఆర్గ్యుమెంట్స్ ఆర్ ట్రూ. సరే, దీని తలక ప్రయోజనం ఏమిటండి? ఎందుకండి ఇలా కొట్టుకోవడం? వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ దిస్ ఇంటలెక్చువల్ డిబేట్? అంటే జ్ఞాన నిత్యత్వం మనలో ప్రతిపాదించబడాలి. జ్ఞాన నిత్యత్వం అంటే ది అల్టిమేట్ అబ్సల్యూట్ యూనివర్సల్ అన్చేంజింగ్ కాన్షియస్నెస్ ఈజ్ ఇమ్యూటబుల్ అనేటటువంటిది ఫిక్స్ అవ్వాలి. అది ఫిక్స్ అవుతే ఏంటవుతుంది? నేను జ్ఞేయముల పట్ల విరక్తుడనై జ్ఞానము పట్ల ఆసక్తి పొంది జ్ఞానాన్ని పొందుతాను. ఆ జ్ఞానం కూడా మారిపోతున్నది. మొర్రో అసలు బ్రహ్మమే లేదు, జ్ఞానమే లేదు, వేరే జ్ఞేయమే, జ్ఞేయం ఉంటేనే జ్ఞానం ఉంది, వేరే జ్ఞానం అక్కర్లేదు, నాకు అబ్సల్యూట్ కాన్షియస్నెస్ లేదు, చైతన్యం గీతన్యం అక్కర్లేదు, మారిపోయే జ్ఞేయాల్లాగే జ్ఞానం కూడా మారిపోతుంది అంటే మరి ఇక మరి ఈ బ్రహ్మ విద్య నేర్చుకోవాల్సిన పని లేదు. బ్రహ్మ విద్య ఎందుకు నేర్చుకుంటున్నాము? అల్పమైన పరిమితమైన పరిచ్ఛిన్నమైన వచ్చిపోయే జ్ఞేయములు నేను కాదు. ఈ జ్ఞేయాల మీద మనసు పెట్టకుండా నిత్యము సత్యము పారమార్థిక సత్యము అబ్సల్యూట్ రియాలిటీ ది కాన్షియస్నెస్ అబ్సల్యూట్ ఆర్ అపరిచ్ఛిన్నటువంటి జ్ఞానము నిత్యమని తెలుసుకోవడానికి వేదాంతం. ఈ డిస్కషన్ వలన జ్ఞేయము వచ్చిపోతుంది, జ్ఞానం నిత్యమని ఎస్టాబ్లిష్ అవుతే దృఢపడుతుంది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానాన్వేషణకు వెసులుబాటు కలుగుతుంది. దట్ ఈస్ ద ఫండమెంటల్ అండ్ ప్రాబబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయోజన ఆఫ్ దిస్ డిస్కషన్. ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇఫ్ యు స్టార్ట్ థింకింగ్ లైక్ దిస్ ఇన్ గివింగ్ ఈ విధంగా మనసుకు పదును పెట్టి ఆలోచనకు బుద్ధికి పెడి పదును పెడితే ఏదో మతి మరుపులు డిమెన్షియాలు మర్చిపోవడాలు ఆల్జైమర్స్ ఇలాంటివన్నీ రాకుండా బుద్ధి సూక్ష్మంగా ఏకాగ్రంగా ఆలోచించడానికి అలవాటు పడుతుంది. ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు మరొక కొత్త వీడియో రిలీజ్ చేశారు. అదేమిటా వీడియో? హెయిర్ స్ప్లిట్టింగ్ ఆర్గ్యుమెంట్. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ దట్. సో ఇప్పటి వరకు అయినటువంటి ఏమిటంటే సమ్మరీగా జ్ఞేయము జ్ఞానము వేరు కాదండి, జ్ఞేయము జ్ఞానము ఒక్కటే. జ్ఞేయము లేనప్పుడు జ్ఞేయ అభావ జ్ఞానం అజ్ఞేయం ఉన్నది. అంటే వస్తువు లేదనే జ్ఞేయం ఉన్నది, అది అభావ జ్ఞేయము. ఈ అభావ జ్ఞేయము నిత్యము సత్యము, ఎందుకంటే అభావమే మాకు నిత్యము. నాయన థ్యాంక్ యూ వెరీ మచ్. అభావ జ్ఞేయము నిత్యమైనప్పుడు జ్ఞేయము జ్ఞానము ఒక్కటే అంటున్నావు కాబట్టి జ్ఞానం కూడా నిత్యమైపోతుంది. అంటే బ్రహ్మ సత్యం బ్రహ్మ నిత్యం సిద్ధించింది పో. సారీ సార్, అలా కాదండి. జ్ఞేయము జ్ఞానము ఒకటనండి. అభావ జ్ఞేయమైన జ్ఞేయాన్ని జ్ఞానాన్ని వేరు వేరు అంటాను.
నువ్వు పోయింది నీ ఆర్గ్యుమెంట్. ఎందుకు జ్ఞేయము జ్ఞానము వేరువేరంటే జ్ఞానం లేకపోయినా జ్ఞేయం ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మళ్ళీ కొత్త ఆర్గ్యుమెంట్ తెస్తున్నాడు. ఎవరైనా ఇంత కన్ఫ్యూజింగ్గా ఆయన ఆర్గ్యుమెంట్ చూడండి. జ్ఞేయం జ్ఞాన వ్యతిరేక్తం. వస్తు జ్ఞానము, వస్తువు అనేటువంటి వస్తువు జ్ఞేయము జ్ఞానము కంటే వేరు. కానీ నా తూ, కానీ జ్ఞానం జ్ఞేయ వ్యతిరేక్తం నా తూ, కానీ జ్ఞానం జ్ఞేయ వ్యతిరేక్తం నా. జ్ఞేయమో జ్ఞానం కన్నా వేరుట, కానీ జ్ఞానమేమో జ్ఞేయం కన్నా వేరు కాదు. జ్ఞేయం జ్ఞాన వ్యతిరేక్తం, జ్ఞేయం జ్ఞానము కంటే వేరు. కానీ జ్ఞానం వ్యతిరేక్తం నా ఇది చేత్ అంటే పోసగదు. హెయిర్ స్ప్లిటింగ్ అండ్ వెరీ సార్ట్ ఆఫ్ వన్ సైడెడ్ ఆర్గ్యుమెంట్. వాట్ ఈజ్ సేయింగ్ ఈజ్ ఏ ఈజ్ ఐడెంటికలీ ఈక్వల్ టు బి, బట్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ. ఇజ్ ఇట్ పాసిబుల్? అగ్ని, ఆయన ఉదాహరణ ఇస్తారు, అగ్ని వహిని ఒకటే, కానీ వహిని అగ్ని కాదు. వన్ని అంటే అగ్ని, అగ్నివన్నీ ఒకటే అన్నాడు మొదట, కానీ వన్ని అగ్ని కాదు. వాటర్ అండ్ జలము ఒకటే, కానీ వాటర్ జలం కాదు అన్నట్టు. ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బట్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ. అది ఆర్గ్యుమెంట్. అది ఎలా సాల్ట్ అవుట్ చేస్తారో చూద్దాం. ఇది మూడవది. కొంచెం పాత దాన్ని మరొకసారి లాస్ట్ వాక్యాన్ని కంటిన్యూ చేస్తాం. అథ వాళ్ళ ఆర్గ్యుమెంట్ అది, అభావో జ్ఞేయ అపి సన్, జ్ఞేయము అభావమైనప్పటికీ అది జ్ఞాన వ్యతిరిక్త, జ్ఞానము కంటే వేరు. ఇది చేత్ జ్ఞేయాభావే జ్ఞానాభావ నతరి. అప్పుడు జ్ఞేయము లేకపోతే జ్ఞానం లేదనడం పోసగదు. ఆ రెండు వేరన్నావంటే ఒకటి లేకపోతే కూడా రెండోది ఉండొచ్చు. జ్ఞేయం లేనంత మాత్రాన జ్ఞానం లేదనడానికి వీలు లేదు. నువ్వు రెండు వేరు వేరంటే అగైన్ యూ లాస్ట్ ద బ్యాటిల్. మరి సూత్రం ఏమిటి? జ్ఞేయాభావే జ్ఞానాభావం. జ్ఞేయం లేదు కనుక జ్ఞానము లేదు. అదే కదా, జ్ఞేయము లేదు అభావం ఉన్నప్పుడు జ్ఞానము జ్ఞేయము వేరువేరు అంటున్నావు కాబట్టి, జ్ఞేయ ఇస్ నాట్ ఈక్వల్ టు జ్ఞానం అంటున్నావు కాబట్టి జ్ఞేయాభావ జ్ఞానాభావ నా. ఇట్స్ నాట్ పాసిబుల్ టు హ్యా జ్ఞేయాభావం అయినప్పుడు జ్ఞానం ఉండదు అని చెప్పడం తప్పవుతుంది. జ్ఞేయాభావము వేరు, జ్ఞేయాభావములో జ్ఞానం ఉంటుంది అని సిద్ధించి ఇందాక చెప్పిన స్టేట్మెంట్. జ్ఞేయం జ్ఞాన వ్యతిరేక్తం, జ్ఞేయము జ్ఞానము కంటే వేరు. జ్ఞేయం జ్ఞాన వ్యతిరేక్తం నతు జ్ఞానం జ్ఞేయం జ్ఞాన వ్యతిరేక్తం నతు జ్ఞానం జ్ఞేయ వ్యతిరేక్తం ఇది చేత్. అంటే జ్ఞేయము జ్ఞానము కంటే వేరు, కానీ జ్ఞానము జ్ఞేయము కంటే వేరు కాదు. ఎవరైనా ఇలాంటి ఆర్గ్యుమెంట్ పెడతారా? ఇగో ఇలాంటి వాళ్ళే పెడతారు. సంగ్రహవాక్యం చాలా బాగుంది. శబ్దమాత్రత్వాత్ విశేషానుపపత్తే అన్నారు. శబ్దమాత్రత్వాత్, దిస్ ఈజ్ ఓన్లీ ఏ ప్లే ఆఫ్ వర్డ్స్ మై డియర్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ ప్లే ఆఫ్ వర్డ్స్. విశేష అంటే డిఫరెన్స్, అనుపపత్తే అరే ఆ విధంగా చెప్పడం అనేది పోసగదు. శబ్దమాత్రత్వాత్ విశేషానుపపత్తి, విశేష అనుపపత్తి. వివరణం, జ్ఞేయ జ్ఞానం హి ఏకత్వం చేత్ అభ్యుపగమ్యతే, జ్ఞేయం జ్ఞాన వ్యతిరేక్తం తో జ్ఞానం జ్ఞేయ వ్యతిరేక్తం నా ఇది శబ్దమాత్రం. జ్ఞేయో జ్ఞాన జ్ఞేయో అంటే రెండు ప్లూరల్, జ్ఞాన జ్ఞేయో అంటే రెండు ద్వివచనం, జ్ఞేయ జ్ఞాన రెండు ఏకత్వం చేత్ ఒకటే అయినప్పుడు అభ్యుపగమ్యతే అని తెలిసినప్పుడు జ్ఞేయం జ్ఞాన వ్యతిరేక్తం, జ్ఞేయము జ్ఞానము వేరు, కానీ
జ్ఞానం జ్ఞేయ వ్యతిరిక్తమా? జ్ఞానం జ్ఞేయ వ్యతిరిక్తం కాదు అనేది శబ్దమాత్రం. ఏతత్ ఇస్ ఇస్ ఓన్లీ ఏ ప్లే. ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, యు టేక్ ఇట్. బహిర్ అగ్ని వ్యతిరిక్త, బహిని ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అగ్ని, బట్ అగ్ని నా వహ్ని వ్యతిరిక్త. అగ్ని వహ్ని కన్నా వేరు కాదు. వహ్ని అనేటటువంటిది అగ్ని కంటే వేరు. జ్ఞేయం జ్ఞాన వ్యతిరిక్తం, వహ్ని అగ్ని వ్యతిరిక్త. జ్ఞేయం జ్ఞానం అనేటటువంటి నపంసకలుంగలు, అందుకే జ్ఞేయం జ్ఞానమును. వహ్ని అగ్ని అనేటటువంటివి ప్రది పుల్లింగ, కాబట్టి వహ్ని జ్ఞేయం అంటే జ్ఞేయము. జ్ఞాన వ్యతిరిక్తం, జ్ఞేయం జ్ఞానం కంటే వేరు, కానీ జ్ఞానం జ్ఞేయం కంటే నా వ్యతిరిక్తం కాదు, వేరు కాదు. వహ్ని అగ్ని, వహ్ని అగ్ని వ్యతిరిక్త, వహ్ని అగ్ని కంటే వేరు. అగ్ని నా వహ్ని వ్యతిరిక్త, అగ్ని మట్టుకు వహ్ని కంటే వేరు కాదు. ఇది యద్వత్, ఈ విధంగానే ఉంది నువ్వు అంటున్నటువంటిది. అభ్యుపగమ్యతే జ్ఞేయ వ్యతిరేకే జ్ఞానస్య జ్ఞేయాభావే జ్ఞానాభావ అనుపపత్తి సిద్ధ. అంటే అభ్యుపగమ్యత అంటే నువ్వు అలా అంటున్నావు కాబట్టి, జ్ఞేయ వ్యతిరేకేతు జ్ఞానస్య జ్ఞేయాభావే జ్ఞానాభావ అనుపపత్తి సిద్ధ. జ్ఞేయాభావే జ్ఞేయము లేనప్పుడు జ్ఞానాభావము, జ్ఞానం ఉండదనేది అనుపపత్తి పొసగదనేది సిద్ధ. ప్రూవ్డ్. జ్ఞేయము జ్ఞానము కంటే వేరు, జ్ఞేయం జ్ఞాన వ్యతిరిక్తం, కానీ జ్ఞానము జ్ఞేయము కంటే వేరు కాదు. జ్ఞానం జ్ఞాన వ్యతిరిక్తం నా ఇది అంటున్నారా? ఇది చేత్ అంటే శబ్దమాత్రం ఏవా, మాటల గారడి మాత్రం. పోయి వహ్ని అంటే నిప్పు అగ్ని కంటే వేరు, కానీ అగ్ని నిప్పు కంటే వేరు కాదు అనేది ఎలా ఉందో నీ మాటల గారడి అలాగే ఉంది. జ్ఞానమైతే జ్ఞేయము కంటే వేరు అని మీరు స్వీకరిస్తే, నేను చెప్పావుగా నువ్వు జ్ఞేయ ఈజ్ నాట్ ఈక్వల్ టు జ్ఞాన అని అన్నావు కదా. జ్ఞానమైతే జ్ఞేయము కంటే వేరు అని మీరు స్వీకరిస్తే, జ్ఞేయ వ్యతిరేకేతు జ్ఞానస్య జ్ఞేయాభావే జ్ఞేయము లేనప్పుడు జ్ఞాన అభావము, జ్ఞానము లేదనుట అనుపపత్తి అసంగతము వస్తుంది. వస్తువు లేనంత మాత్రాన జ్ఞానము లేక ఆత్మ లేక పరబ్రహ్మము లేదనుట పోసగదు. అంటే పరబ్రహ్మము పరతంత్రము కాదు, స్వతంత్రము అపరిచ్ఛిన్నము నిర్విశేష జ్ఞానం, అబ్సల్యూట్ కాన్షియస్నెస్. ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది జ్ఞేయ ఆర్ వస్తువు ఫర్ ఇట్స్ ప్రకాశ. ఇట్ ఈజ్ ఎవర్ షైనింగ్. జ్ఞానము లేదనుట పొసగదు. వస్తువు లేనంత మాత్రాన ఇన్ ద డీప్ స్లీప్ యూ డోంట్ ఎక్స్పీరియన్స్ ఎనీ వస్తువు. అట్ దట్ టైమ్ టు సే దట్ దెర్ ఇస్ నో జ్ఞాన ఆర్ కాన్షియస్నెస్, అబ్సల్యూట్ కాన్షియస్నెస్ ఆర్ అపరిచ్ఛిన్నమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నిర్విశేష జ్ఞానము లేదనుట పోసగదు. వస్తువు లేనంత మాత్రాన వస్తు జ్ఞానం అంటే సవిశేష జ్ఞానం లేకపోవచ్చు, కానీ అంటే చేతన పడుకుని ఉండొచ్చు, కానీ చైతన్యము లేదనుట పోసగదు. ఆర్గ్యుమెంట్ ఏమిటి? జ్ఞేయం జ్ఞాన వ్యతిరిక్తం, జ్ఞేయం జ్ఞానం కంటే వేరు, కానీ జ్ఞానం జ్ఞేయం కంటే వేరు కాదు. ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందా? ఇది శబ్దం మాత్రమే, ఆ రెండు వేరు అనేటటువంటిది. నువ్వు వేరు ఒకటి అవున, ఒకసారి అవునని ఒకసారి కాదనడము వీలు పడదు.
జ్ఞేయ జ్ఞానహో జ్ఞానయోహు ఏకత్వం చేత్, అంటే జ్ఞేయ జ్ఞానములు రెండు ఒకటే అనేటటువంటిది అభ్యుపగమ్యతే జ్ఞేయం జ్ఞాన వ్యతిరేకంతో. జ్ఞాన వ్యతిరేక జ్ఞేయం జ్ఞానం కంటే వేరు, కానీ జ్ఞానం జ్ఞేయం కంటే వేరు కాదు అనడము శబ్దమాత్రం ఏవా. జ్ఞేయము అంటే వస్తువు జ్ఞానము కంటే వేరు, కానీ జ్ఞానము జ్ఞేయము కంటే వేరు కాదు. ఎందుకు జ్ఞేయము జ్ఞానం కంటే వేరంటాడు? జ్ఞేయం అయినప్పుడు జ్ఞేయము జ్ఞానము ఒకటంటే ఓ ప్రాబ్లం వచ్చింది దానికి, అంచేత ఈ రెండు వేరంటున్నాడు. కానీ జ్ఞానము జ్ఞేయము ఒకటంటే మళ్ళీ ఈక్వల్ చేస్తే మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చింది. అంటే ఒక వన్ సైడెడ్గా ఈక్వల్, రెండవ పక్క నుంచి ఈక్వల్ కాదు అంటున్నారు. ఇది మాటల గారడి. నిప్పు అగ్ని కంటే వేరు, కానీ అగ్ని నిప్పు కంటే వేరు కాదు అనేది కేవలం ప్లే ఆఫ్ వర్డ్స్ మాటలు గారడి చేస్తున్నారు. ఒకవేళ జ్ఞానం అయితే జ్ఞేయం కంటే వేరని స్వీకరిస్తే, జ్ఞేయం లేనప్పుడు జ్ఞానం లేదనుట అసంగతము. అంటే జ్ఞానస్య జ్ఞేయాభావే జ్ఞానాభావ అనుపపత్తి. సుషుప్తిలో జ్ఞేయము లేదు, అప్పుడు జ్ఞానం లేదంట అనుపపత్తి అసంగతము. వస్తువు లేనంత మాత్రాన జ్ఞానం లేదనలే. ఇంకా కంటిన్యూషన్, జ్ఞేయం జ్ఞాన వ్యతిరేకం నతు జ్ఞానం జ్ఞేయ వ్యతిరేకం ఇది చేత నపుసల. కమింగ్ అగైన్ టు ఏ హెయిర్ స్ప్లిటింగ్ ఆర్గ్యుమెంట్, దిస్ ఇస్ టు కీప్ హిజ్ జ్ఞేయాభావే ఈజ్ ఈక్వల్ టు జ్ఞానం. జ్ఞేయం జ్ఞాన వ్యతిరేకం జ్ఞేయం జ్ఞానం కంటే వేరు, కానీ జ్ఞానము జ్ఞేయం కంటే వేరు కాదు. కానీ జ్ఞానం జ్ఞేయం కంటే వేరు కాదు, రెండు ఒకటే. వన్ సైడెడ్ దే ఆర్ డిఫరెంట్, ద అదర్ సైడ్ దే ఆర్ నాట్ డిఫరెంట్. వన్ సైడెడ్ ఈక్వేషన్ యు క్యాన్ ట్రవర్స్ ఇట్, దిస్ ఇస్ టు రిటైన్ హిస్ కన్క్లూషన్ అండ్ వీ టు అవర్ కన్క్లూషన్ దట్ జ్ఞాన ఇస్ నిత్య. మన కన్క్లూషన్ ఏమిటి? జ్ఞానం ఇది నిత్య. అతని కన్క్లూషన్ ఏమిటి? జ్ఞానం కూడా వచ్చిపోయేది, జ్ఞేయం పోతే జ్ఞానం కూడా పోతుంది, రాత్రిపూట జ్ఞేయం లేదు కాబట్టి జ్ఞానం లేదు. అంటే పరమాత్మ అనేవాడు ఎవడు లేడు, అలా ఏది నిత్యంగా ఏది ఉండదు, అభావమే నిత్యం. జ్ఞేయం జ్ఞేయ అభావరూప జ్ఞేయం అంటే జ్ఞేయ అభావరూప జ్ఞేయం అంటే లేదు అనేటటువంటి జ్ఞేయం ఏదో ఉందో అది జ్ఞానం కంటే వేరు. జ్ఞేయములన్నీ జ్ఞానం కంటే వేరు. వైనాశికులకు జ్ఞేయాభావము అంటే అభావరూపమైనటువంటి జ్ఞేయము నిత్యం. ఇది జ్ఞానం కాదు, ఇది అభావమే. జ్ఞానం అనేటటువంటిది వేరు, కనుక జ్ఞానం నిత్యం కాదు అంటున్నారు. దేర్ఫోర్ జ్ఞానము నిత్యం అనేది మీరు చెప్తున్నారు, అది తప్పు పూర్వపక్షం. కానీ జ్ఞేయము జ్ఞానము కంటే జ్ఞానము జ్ఞేయము కంటే వేరు కాదు. వన్ సైడెడ్ జ్ఞేయం జ్ఞాన వ్యతిరేకం రెండు వేరు, కానీ జ్ఞానము జ్ఞేయము కంటే వేరు కాదు, ది అదర్ సైడ్. కనుక న్యాయాభావే జ్ఞానాభావ. కాబట్టి సుషుప్తిలో జ్ఞేయములు లేవు, కాబట్టి జ్ఞానం లేదు, రెండు వేరు కాదంటున్నాం కదా, అంచేత జ్ఞానాభావ. ఇది మధ్యస్థవాద నిశ్చయం. ఆచార్యుల వారి జవాబు, ఇది చేత్. అలా అంటే నా ఎందుకు? శబ్దమాత్రత్వాత్ విశేషానుపత్తే, ఇట్ ఇస్ ఓన్లీ ప్లే ఆఫ్ వర్డ్స్, పొసగదు. జ్ఞేయ జ్ఞానయో ఏకత్వం చేత్ అభ్యుపగమ్యతే, అంటే రెండిటికి ఏకత్వమే అభ్యుపగమ్యతే సిద్ధించింది. జ్ఞేయ జ్ఞానయో ఏకత్వము కలిగింది, నువ్వు చెప్పినటువంటి దాని ప్రకారంగా. ఓ పక్క నుంచి ఒకటండి, రెండో పక్క నుంచి కాదండి అనడం కుదరదు. నీ స్టేట్మెంట్లో రెండు ఒకటే సిద్ధిస్తుంది. జ్ఞేయం జ్ఞాన వ్యతిరేకం తు జ్ఞానం జ్ఞేయ వ్యతిరేకం నా అనడం శబ్దమాత్రము. వహిని అగ్ని వ్యతిరిక్త, అగ్ని నా వహ్ని వ్యతిరిక్త ఇది యద్వత్ అలాగే ఉంది. అభ్యుపగమ్యతే జ్ఞేయ వ్యతిరేకేత జ్ఞానస్య న్యాయాభావే జ్ఞానాభావ అనుపపత్తి సిద్ధ. అది సంస్క్రిట్. తెలుగులోకి వస్తే ఇఫ్ ఏ ఈజ్ ఐడెంటికలీ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ, బోత్ మస్ట్ బి కరెక్ట్. విశేష అనుపపత్తి ఈ రెండిటికి వేరువేరు విశేషములు, దీని నుంచి అది వేరు అనేది అనుపపత్తే పొసగదు. దే మస్ట్ బి ఈక్వల్. ఇఫ్ యు సే ఈజ్ ఈక్వల్ టు బి, బి మస్ట్ బి ఈక్వల్ టు ఏ. యు కెనాట్ సే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అండ్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ.
విశేష అనుపపత్తే, వేర్వేరు అనుట పొసగదు. జ్ఞేయము జ్ఞానము కంటే వేరు, కానీ జ్ఞానం జ్ఞేయం కంటే వేరు కాదంటున్నారు. ఇదో మాటల గారిడి నాయనా, నిప్పు అగ్ని కంటే వేరు, కానీ అగ్ని నిప్పు కంటే వేరు కాదనేది కేవలం మాట మాత్రమే, మీరు ఎంప్టీ వర్డ్స్. జ్ఞానమైతే జ్ఞేయం కంటే వేరు అని మీరు స్వీకరిస్తే, అన్నారు కదా, జ్ఞేయం జ్ఞాన వ్యతిరేక్తం అని స్వీకరిస్తే, జ్ఞేయము లేనప్పుడు జ్ఞానము లేదనుట అసంగతము, పొసగదు. సుషుప్తిలో జ్ఞేయం ఉండదు, జ్ఞేయం లేనప్పుడు జ్ఞానం అంటే పరబ్రహ్మము, కాన్షియస్నెస్, అబ్సల్యూట్ కాన్షియస్నెస్, చైతన్యము లేదనట అసంగతము. వస్తువు లేనంత జ్ఞానము ఆత్మ లేదనట పొసగదు. ఆత్మస్వతంత్రము, వస్తువు పరతంత్రము. కనబడుతున్నటువంటి సకల జగత్తు, దేహేంద్రియ సంఘాతము పరతత్వం. ఆ ప్రకాశం ఉంటేనే ఇది ప్రకాశిస్తుంది, అది లేకపోతే ఇది ప్రకాశం. ఆత్మ అనేటటువంటిది పరతంత్రము కాదు, వస్తువు పరతంత్రం. పరతంత్రమైన వస్తువు లేనంత మాత్రాన స్వతంత్రమైన ఆత్మ లేక జ్ఞానము లేక అబ్సల్యూట్ కాన్షియస్నెస్ లేక అపరిచ్ఛిన్న జ్ఞానము లేదనుట పోసదదు. అవర్ ఆచార్య హ్యాజ్ అన్ అన్సాగింగ్ ఇంటలెక్ట్ అన్నారు పరమార్థ. సో ఐ జస్ట్ బ్రాడ్ దట్ లైన్ ఫ్రమ్ హిస్ డిస్కషన్. అవర్ ఆచార్య హ్యాస్ గాట్ అన్ అన్సాగింగ్ ఇంటలెక్ట్. వాట్ ఈస్ సాగింగ్? అంటే జారిపోతూ ఉండడం. కిందకి పొద్దున్న మనం ధ్యానంలో కూర్చుంటాం, ఇలా నిటారుగా కూర్చుంటుంటాం, కొంతసేపటికి ఇలా అయిపోతుంది, అది సాగింగ్. అవర్ ఇంటలెక్ట్ హ్యాస్ టు బి అలర్ట్ ఫర్ దీస్ ఆర్గ్యుమెంట్స్. ఇంకా నాలుగో ఆర్గ్యుమెంట్, ఇది కూడా చూసి ఆపుదాం ఈరోజు. న్యాయ అభావే అదర్శనాత్ అభావో జ్ఞానస్య ఇది చేత్. మళ్ళీ మొదటికి వచ్చాడు, నిద్రలో న్యాయాభావే అదర్శనాత్ అభావో జ్ఞానస్య ఇది చేత్. న్యాయాభావం కనిపిస్తోందండి, అంటే వస్తువు లేదన్నది తెలుస్తుంది కదా, నిద్రలో వస్తువు లేదు, డీప్ స్లీప్లో. జ్ఞానం ఉన్నదని ఏం కనపడటం లేదుగా, మరి వస్తువు లేదని తెలుస్తుంది, మరి జ్ఞానం ఉన్నదంటే కనపడాలి కదా జ్ఞానం. అంటే జ్ఞానం అనేది కంటికి కనిపించే వస్తువు అనుకుంటున్నాడు, అంటే జ్ఞేయంలాగే జ్ఞానం కూడా ఒక ఆబ్జెక్టు. ఇది కనపడటం లేదు కానీ అది కనిపిస్తుంది, సుబ్బారావు గారు కనపడలేదు కానీ వెంకట్రావు గారు కనపడుతున్నారు అన్నట్టుగా జ్ఞేయం అభావం అదర్శనం, జ్ఞేయం తాలూకా అభావం తెలుస్తుంది. జ్ఞానం వేరే ఎక్కడ వేరే జ్ఞానం ఉన్నది ఏదో కనిపిస్తుంది, కనపడటం లేదు కదా అంటున్నాడు. జ్ఞేయం లేనప్పుడు జ్ఞానం అనుభవానికి వస్తుందా లేదా? సుషుప్తిలో జ్ఞానం అనుభవానికి రావడం లేదు కదా, సుషుప్తిలో జ్ఞేయం లేదని అనుభవానికి వస్తుంది, మరి జ్ఞానం వేరే అనుభవానికి రాలేదు కదా, నిత్యంగా ఉంటే నాకు అనుభవం అవ్వాలి కదా అంటున్నాడు. ఘటము ఉన్నప్పుడు ఘట జ్ఞానం అనుభవంలో ఉంది, ఘటం లేనప్పుడు జ్ఞానస్య ఆదర్శనాత్ జ్ఞానం లేదు, జ్ఞానం కనపడటం లేదు. యాక్చువల్గా ఇది ఎలా కాయిన్ చేయాలంటే దీన్ని, జ్ఞేయాభావే జ్ఞేయము లేనప్పుడు జ్ఞానస్య అభావ, అంటే జ్ఞానం లేకపోవడం అనేది ఆదర్శనాత్ కనపడుట లేదు. అంటే జ్ఞేయం లేదనేది తెలుస్తుంది కానీ జ్ఞానం ఉన్నది అనేటటువంటిది తెలియడం లేదు. పూర్వపక్షి క్రొత్తవాద, సుషుప్తిలో వస్తువులు తెలియటం లేదు, అర్థమైంది, జ్ఞేయములు లేవు, కాబట్టి జ్ఞేయ అభావము, జ్ఞేయం లేదు, జ్ఞేయాభావం అంటే జ్ఞేయం లేదు, నాకు జ్ఞానం వేరే తెలియడం లేదు. జ్ఞేయాభావం అయినప్పుడు మీరు ఎన్ఏఎస్ జ్ఞానం, ఎన్ఏఎస్ జ్ఞానం అంటే ఎన్ అంటే నిత్యం, ఏ అంటే ఎప్పుడూ ఉండేది, ఎస్ అంటే స్వతంత్రం అనేటటువంటి జ్ఞానము నిత్యం అంటున్నారు, ఉంటే అది తెలియాలి కదా. నాకు ఏది జ్ఞానం అనుభవంలోకి రావడం లేదు, వస్తువు లేదనేది తెలుస్తుంది కానీ జ్ఞానం ఉన్నది అనేటటువంటిది అనుభవం అవడం లేదు కదా అంటున్నాడు. సుషుప్తే జ్ఞానస్య అదర్శనాత్, సుషుప్తినందు జ్ఞానము కనపడుట లేదు కనుక అభావ జ్ఞానస్య, జ్ఞానం లేదు. ఐ డోంట్ ఎక్స్పీరియన్స్ ఆబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ ద సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఈస్ ద జ్ఞేయ, సబ్జెక్ట్ ఈస్ ద జ్ఞాన. ఐ డోంట్ ఎక్స్పీరియన్స్ ఎనీ ఆబ్జెక్ట్ నార్ ది సబ్జెక్ట్. అంటే
వస్తువు కనపడలేదు అని తెలుస్తుంది. జ్ఞానం మట్టుకు ఎక్కడ కనపడుతుంది? అది కనపడటం లేదు. ఇది లేకపోతే అది లేదు. జ్ఞేయభావే జ్ఞాన మాండూక్య కారికం చదువుకోపోతాం కొంచెం రోజు. 1వ అధ్యాయంలో 12వ కారికం. నా ఆత్మానం నా పరంశ్చైవ నా సత్యం నాపి చ అనృతం ప్రాజ్ఞః కించన సంవేత్తి తుర్యం తత్ సర్వదృక్ సదా అనే మాండూక్య కారిక తనుక కొటేషన్ పట్టుకొచ్చి ఏంటంటున్నాడంటే, నా అనాత్మానం నా పరంశ్చైవ అనాత్మ వస్తువులు లేవు, పర వస్తువు లేదు, నా సత్యం నా అనృతం ప్రాజ్ఞ అంటే సుషుప్తిలో ఉన్నవాడికి కించన సంవేత్తి వాడికి పరమైనటువంటి జ్ఞానము తెలియటం లేదు, ఈ ఆత్మ తెలియటం లేదు, ఈ ప్రాజ్ఞుడికి ఏది తెలియటం లేదు కదా. తత్ సర్వదృక్ సదా అన్ని దృక్దృశ్యాలన్నీ కూడా మాయమైపోయాయి కదా అని ఒక కారిక రాశారు. ఈ కారికను వాడు ప్రాపర్గా ఇంటర్ప్రిట్ చేయటంలా, ఇంటర్ప్రిట్ చేయకుండా జ్ఞేయం లేదు కాబట్టి జ్ఞానం కూడా ప్రాజ్ఞుడి దగ్గర అంటే సుషుప్తి పురుషుడికి జ్ఞానం కూడా లేదు అనే అర్థం ఇందులో వస్తోంది కదా అంటున్నాడు. కానీ అలా అర్థం రాదో చూద్దాం తర్వాత. ఇది కొటేషన్ తీసుకొచ్చి సిద్ధాంతం ఏంటంటున్నారు, సుషుప్తే జ్ఞప్త్యుపగమాత్, సుషుప్తి యందు జ్ఞప్తి అనేది తెలియవస్తుంది. ఉపగమాత్ అంటే తెలియవస్తుంది, సుషుప్తిలో జ్ఞప్తి తెలుస్తోంది. సంగ్రహం వివరణం, వైనాశికై వైనాశికులకు అభ్యుపగమ్యతే బాగా తెలుస్తుంది. ఏమిటి? సుషుప్తే అపి, సుషుప్తిలో కూడా జ్ఞానాస్తిత్వం జ్ఞానం ఉన్నదని మీరే అంటారండి వైనాశికులు అంటూ ఆయన కొత్త ఆర్గ్యుమెంటు కొత్తన తలకు ఆర్గ్యుమెంట్ పెడుతున్నారు. శంకరాచార్య మధ్యస్థుని ఉద్దేశించి వైనాశికై అన్నారు కదా, వైనాశికులకు కూడా ఈ విధంగా ఉంటుంది అంటే మధ్యస్థుడితో చెప్తున్నారు. వైనాశిక ఆల్సో యాక్సెప్ట్ ది ప్రజెన్స్ ఆఫ్ జ్ఞాన ఇన్ సుషుప్తి. సుషుప్తే జ్ఞప్త్యుపగమాత్, జ్ఞప్తి అంటే జ్ఞానము, అభ్యుపగమాత్ అంటే తెలుస్తుంది ప్రజెన్స్, సుషుప్తే జ్ఞప్త్యుపగమాత్ అన్న సంగ్రహం. వైనాశికై వైనాశికులకు అపి సుషుప్ వైనాశికులకు కూడా సుషుప్తే సుషుప్తి ఎందు జ్ఞాన అస్తిత్వం జ్ఞానం ఉన్నదని వాళ్ళు అంటారు. ఎక్కడ అన్నారు, ఎలా అన్నారు అనేటటువంటిది ఇక్కడ భాష్యంలో లేదు. అయితే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? బ్రహ్మసూత్ర భాష్యంలో ఆయన వీళ్ళ తాలూకు ఆర్గ్యుమెంట్స్ చెప్తున్నప్పుడు ప్రవృత్తి విజ్ఞానం ఆలయ విజ్ఞానం అంటారు వాళ్ళు రెండు. వాళ్ళు ఏమంటారంటే రెండు రకాలైనటువంటి విజ్ఞానాలు ఉంటాయి. ఒకటి ప్రవృత్తి విజ్ఞానము, ఆబ్జెక్టివ్ నాలెడ్జ్. దెర్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ అండ్ దెర్ ఇస్ అ కాగ్నిజెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. దెర్ ఇస్ అ పెన్ అండ్ దెర్ ఇస్ అ నాలెడ్జ్ ఆఫ్ ద పెన్. దిస్ ఇస్ కాల్డ్ ద ప్రవృత్తి విజ్ఞానం. ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ దెర్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ది సబ్జెక్టివ్ విజ్ఞానం, దట్ ఈస్ కాల్డ్ ది అహం. అహం అంటే నేను ఉన్నాను అనేది ఉందిగా వాడికి. ఎలాగో ఆబ్జెక్ట్ లేకపోయినప్పుడు నేను అనేది వాడికి తెలుస్తుంది కదా. దీనిని ఆలయ విజ్ఞానం, ఇదం అంటే ఏమిటి సబ్జెక్ట్ విజ్ఞానం, ఇహం అంటే ప్రవృత్తి విజ్ఞానము, ఆలయ విజ్ఞానం అంటే అహం అని వాళ్ళు అంటారు. అంటే ఏమిటో కొంచెం చూడాలి. ఆలయ అంటే టెంపుల్ అని కాదు, నాట్ టెంపుల్. ఆలయం అన్నారు కదా, ఆలయానికి వెళ్తున్నాం అంటే టెంపుల్ కాదు. ఆ లయ ఆ సమంతాత్, ఆ అంటే సమంతాత్, అన్ని వైపుల నుంచి పూర్తిగా. లయ లీయంతే ఆ సమంతాత్, అన్నీ విలీనం ప్రవృత్తి విజ్ఞానాన్ని. ఆ సమంతాత్ ప్రవృత్తి విజ్ఞానాన్ని అంటే ఎప్పుడైతే ప్రవృత్తి విజ్ఞానములన్నీ లీనమైపోతాయో అస్మిన్ దాని ఎందు అటువంటి స్థితి ఎందు సప్తమి విభక్తి ఉన్న నాలెడ్జిని ఉన్న జ్ఞానాన్ని ఆలయ విజ్ఞానము. ఇదిగో వస్తువు ఉంది పెన్ను, పెన్ ఈజ్ కాల్డ్ ది వస్తువు. వస్తు జ్ఞానము అంటే పెన్ను తెలిసింది. సో దిస్ ఈజ్ కాల్డ్ ది ప్రవృత్తి జ్ఞానం, ప్రవృత్తి విజ్ఞానం. ఏది వస్తువు లేదు, ఏది వస్తువు లేకపోతే అహం జ్ఞానం ఉంది అంటారు. ఆ అహం జ్ఞానం అంటే ఏంటంటే
వస్తువులన్నీ ఆసమంతాత్ ప్రవృత్తి విజ్ఞానాన్ని లీయంతే అస్మిన్నాస్తి ఎందు ఏ ఎప్పుడైతే ఆసమంతాత్ అన్ని వైపుల నుండి ప్రవృత్తి విజ్ఞానాన్ని అన్ని వస్తు విజ్ఞానాలు లీయంతే కరిగిపోతాయో కరిగి కలిసిపోతాయో లేకుండా పోతాయో అస్మిన్ అటువంటి స్థితిని ఆలయ విజ్ఞానం అంటారు అంటున్నారు. అంటే దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ విజ్ఞాన, వన్ ఇస్ ద వస్తు జ్ఞాన, వెన్ ద వస్తు ఇస్ దేర్ యూ హ్యావ్ ఎ ప్రవృత్తి జ్ఞాన, వెన్ ద వస్తు ఇస్ అబ్సెంట్ యూ హ్యావ్ ది అహం జ్ఞాన ఆర్ ఐఎమ్ దేర్ అనేటటువంటి. అంతేకాని మన దీని సుషుప్తిలో ఆలయ విజ్ఞానం ఉంటుంది, అంటే క్షణికం. విజ్ఞానం అంటే వాళ్ళకేమిటి? క్షణికం, వచ్చిపోయేది. సుషుప్తిలో ఏం జ్ఞానం ఉంది? అహంజ్ఞానం ఉంది. ఈ అహంజ్ఞానం పెర్మనెంటా? కాదు. అహంజ్ఞానం సెకండ్ ఉంది, మళ్ళీ ఈ సెకండ్ అయిపోయింది, మళ్ళీ అహంజ్ఞానం వచ్చింది, మళ్ళీ ఓడిపోయింది, మళ్ళీ అహంజ్ఞానం వచ్చింది, మళ్ళీ అదిపోయింది, మళ్ళీ అహంజ్ఞానం వచ్చింది, మళ్ళీ అదిపోయింది. ఇలా క్షణిక విజ్ఞానం అంటే ఈ ఆలయ జ్ఞానం నాశమై పుడుతూ ఉంది. జాగ్రత్తలో ఆ ప్రాబ్లం లేదు. వస్తువు ఉంది, జ్ఞానం ఉంది. ఈ వస్తువు పోతే మరో వస్తువు ఉంది, దాని జ్ఞానం ఉంది. మరో వస్తుంది, దాని జ్ఞానం ఉంది. మరో వస్తుంది, దాని జ్ఞానం ఉంది. సుషుప్తిలో ఏమైంది? వస్తువు లేవు. వస్తువు లేకపోతే విజ్ఞానం ఉండాలి. కానీ నా విజ్ఞానం నా సూత్రం ప్రకారంగా క్షణికం, వచ్చిపోయేది. కాబట్టి అహంజ్ఞానం కూడా, ఆలయ విజ్ఞానం కూడా వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఒక్కొక్క మొమెంటరీ మొమెంటరీగా ఉంటాయి. అంటే విజ్ఞాన ప్రవాహము, దేర్ ఈజ్ వన్ థింగ్ కాల్ ద ఫ్లో ఆఫ్ ద విజ్ఞాన. విజ్ఞాన ఆలయ విజ్ఞానం వన్, ఆలయ విజ్ఞానం టూ, ఆలయ విజ్ఞానం త్రీ, ఆలయ విజ్ఞానం ఫోర్, ఆలయ విజ్ఞానం ఎన్. ఈ ఫ్లో అంతా కలిపితే నీకు తెలుస్తుంది ప్రవాహము అంటారు. అరే బాగానే ఉందిరా నువ్వు చెప్పింది. ప్రవాహం అంటే ఇదిగో ఇలా రివర్ వెళ్తోందండి, ఇక్కడ నేను చూస్తున్నటువంటి నీరేమో ఇక్కడ ఉందండి, ఇప్పుడు సెకండ్ ఇది ఇక్కడికి వెళ్ళిపోయిందండి, ఇక్కడ నుంచి నేను రెండో సెకండ్ ఇక్కడ నీరు వచ్చిందండి, ఈ నీరు వేరండి, మళ్ళీ మూడో సెకండ్లో మరి ఇక్కడ నీరు వేరండి, నాలుగో సెకండ్లో వేరండి, ఐదో సెకండ్లో వేరండి. అదేవిధంగా ఈ విజ్ఞానం కూడా వచ్చిపోతుందండి, ప్రవాహ విజ్ఞానం. బాగానే ఉందిరా, లేకపోతే ఫ్లేమ్ అంటారు దాన్ని. అంటే మంట ఇలా మండుతుంది, ఈ మంట మండుతున్నప్పుడు మంట తెలుస్తుంది. అంటే ఒక డ్రాప్ ఆఫ్ ఆయిల్ వెళ్ళి మంట అయింది, అదొక అదొక మంట. నెక్స్ట్ టైం అయింది మరో స్మాల్ మైక్రో డ్రాప్ ఆఫ్ ఆయిల్, మళ్ళీ మంట అయింది, మళ్ళీ మరీ మైక్రో డ్రాప్ ఆఫ్ ఆయిల్, మళ్ళీ మంట అయింది, మళ్ళీ మైక్రో డ్రాప్ ఆఫ్ ఆయిల్, మంట అయింది. ఈ విధంగా ఉంటూ ఉంటే ఈ ఫ్లేమ్ లాగా ఇది నిత్యంగా కనపడుతుంది. ఎప్పుడైతే ఈ ఆయిల్ అయిపోతుందో ఈ మంట ఆరిపోతుంది. చేత ఏది లేకపోవడమే కరెక్ట్. విజ్ఞానం అనేది క్షణికము, ఆ ప్రవాహము లైక్ ఎ ఫ్లేమ్. ఇది వాళ్ళ దీనిలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు బాగానే ఉందిరా, ఇది ఏమో వన్, విజ్ఞానం వన్ అన్నావు, ఇది టూ అన్నావు, ఇది త్రీ అన్నావు, ఇది ఫోర్ అన్నావు, ఇది ఎన్ అన్నావు, మరి ఇవన్నీ ఈ విజ్ఞానానికి ఈ విజ్ఞానం తెలీదు, ఈ విజ్ఞానానికి ఈ విజ్ఞానం తెలీదు, ఈ విజ్ఞానానికి తెలీదు, దీనికి ఎన్ అసలు తెలీదు, మరి వీటిని తెలిసిన వాడు ఎవడరా, ఎవడరా చూస్తున్నాడు, ఈ ప్రవాహాన్ని చూస్తున్నవాడు ఎవడరా అని అడుగుతారు. ఆ ప్రవాహాన్ని చూస్తున్నవాడే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. వస్తు జ్ఞానం, వస్తు విజ్ఞానం, వస్తువు జ్ఞేయం, వస్తు విజ్ఞానము ద పరిచ్ఛిన్న జ్ఞానం ఆర్ ది రిలేటివ్ జ్ఞానం అనేది ఉంటుంది. ఆ రిలేటివ్ జ్ఞానాన్ని ఆ జ్ఞేయాన్ని రెండింటినీ చూస్తున్నటువంటి నిత్యమైనటువంటిది ఏది అని అడుగుతారు. సుషుప్తే జ్ఞప్త్యుపగ ఉపగమాత్ సుషుప్తి అందు క్షణిక విజ్ఞాన ప్రవాహము గలదు అంటిరి. ఆ ప్రవాహమును తెలిసేదెవ్వరు. మీరేంటంటున్నారు? సుషుప్తిలో ఆలయ విజ్ఞానం ఉంటుంది, ఆ జ్ఞప్త్యుపగమాత్ ఆ విజ్ఞానము ప్రవాహము వచ్చిపోతుంది, క్షణికం, నాశమవుతుంది, కొత్త విజ్ఞానం పుడుతుంది. ఆ ఫ్లో అలా ఉండడం వల్ల మీకేదో జ్ఞానం ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ నిజానికి జ్ఞానం ఏమీ లేదు, ప్రవాహమే ఉంది. సరే, ఈ విజ్ఞానానికి ఆ విజ్ఞానం తెలీదు, ఆ విజ్ఞానానికి పక్కది తెలీదు, దానికి ఆ పక్కది తెలియదు, ఈ ఫస్ట్ దానికి లాస్ట్ తెలియదు, ఎవరికైనా తెలుస్తోంది ఈ ప్రవాహం? విజ్ఞానం క్షణికము, ప్రవాహము నిత్యము ఉంటే ఆ విజ్ఞాన ప్రవాహమును చూచేటటువంటి సాక్షి ద్రష్ట ఉండాలి కదా. అదే మేము చెప్తున్నాము, సుషుప్తిలో జ్ఞానం ఉంది అని అనేక శృతి ప్రమాణాలు ఉన్నాయి. ఓకే, బట్ యూ డోంట్ బిలీవ్ శృతి, యూ డోంట్ రైజ్ ఎనీ అన్నెసరీ ఆర్గ్యుమెంట్ విచ్ ఈస్ కాంట్రడిక్టరీ టు యువర్ ఓన్ సిద్ధాంత. వైనాశికై అపి, వైనాశికులకు కూడా సుషుప్తే సుషుప్తి ఎందు అభ్యుపగమ్యతే జ్ఞానాస్తిత్వం,
జ్ఞానం తాలూక అస్తిత్వం ఉండుట అభ్యుపగమ్యతే కూడా తెలుస్తుంది. జ్ఞేయము లేకున్నా జ్ఞానము లేదునుట పోసగదు. యు యువర్ సెల్ఫ్ ఆర్ సెయింగ్ సుషుప్తిలో కూడా ఆలయ విజ్ఞానము లేక వైనాసికులకు కూడా సుషుప్తిలో కూడా ఏదో ఒక జ్ఞానం ఆలయ విజ్ఞానమో క్షణిక విజ్ఞానమో ఏదో ఉందని అంటున్నావు కదా, అది ఉన్నదని వాళ్ళు కూడా వాళ్ళు అంటున్నారు. కానీ ఆ క్షణిక విజ్ఞానం నిలబడదు, ఎందుకంటే దాన్ని చూసేటటువంటి ద్రష్ట ఒకరు ఉండాలి అంటున్నారు. టాక్ అబౌట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సంథింగ్ యూ షుడ్ నో ద మినిమమ్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్. ఏదైనా ఒక వస్తువు ఉన్నది అని తెలియడానికి అది ఉన్నదని తెలియాలి కదా, అప్పుడే ఆ నోన్నెస్ ఇస్ ఎ కండిషన్ రిక్వైర్డ్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ ద క్రియేషన్. ఏదైనా ఉన్నది అంటే ముందు తెలియాలి, తెలివితే ఉండి ఉంటుంది. అందుకే చిత్తు సత్తు వేరు చేయలేదు. అస్తిత్వం ప్రీసపోజెస్ జ్ఞేయత్వం. ఉన్నది అని ఎప్పుడు చెప్పగలము? తెలిస్తేనే ఉన్నదని చెప్ప. ద అస్తిత్వం ద ఈజినెస్ ప్రీసపోజెస్ ది చైతన్య ఆర్ ది జ్ఞేయత్వం. ఎనీ వ్యవహార రిక్వైర్స్ అస్తిత్వం. వ్యవహారం నడపాలి అంటే ఉండాలి కదా. సో జ్ఞేయత్వం అంటే వస్తుతత్వం కన్ఫర్మ్స్ జ్ఞానం. సూటబుల్ ఆర్గ్యుమెంట్ సేస్ వస్తుతత్వం అస్తిత్వం రిక్వైర్స్ అస్తిత్వం ప్రిసపోజెస్ జ్ఞేయత్వం. ఏదైనా ఉన్నది అన్నావు అంటే తెలిస్తేనే ఉందనగలవు, తెలిపోతే లేదని ఎలా ఉందనగలవు? అస్తిత్వం ప్రిసపోజెస్ జ్ఞేయత్వం. వ్యవహారంలో తెలిస్తే అస్తిత్వం వస్తు జ్ఞానం ఉందంటుంది. జ్ఞేయత్వం అంటే అంటే వస్తువు తెలుస్తుంది అంటున్నావు కాబట్టి వస్తు జ్ఞానం ఉండే తీరాలి. మీరు కూడా సుషుప్తిలో క్షణికమో పిణికమో ఓ జ్ఞానం ఒకటి ఉందని అంటున్నారు కదా, అంటే సుషుప్తిలో జ్ఞానం లేదనేది పొసగదు రా నాయన. సుషుప్తిలో జ్ఞప్తి స్మృతి ఉంది, జ్ఞప్త్యుపగమాత్. నిద్రావస్థలో జ్ఞప్తి అనగా తెలివి ఉంది, అదే జ్ఞానము. జ్ఞప్తి అనగా నిర్విశేష జ్ఞానం, వస్తు విశేష జ్ఞానం కాదు. పెన్ ఆబ్జెక్ట్, పెన్ నోయింగ్ ద పెన్, ది నాలెడ్జ్ అబౌట్ ద పెన్ ఈజ్ కాల్డ్ ద వస్తు జ్ఞానం. ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ద వస్తు జ్ఞాన ఈజ్ అబ్సెంట్ బట్ ది నిర్విశేష జ్ఞాన ఆర్ ది ఆత్మ ఈజ్ దేర్. వస్తు విశేష జ్ఞానము కాదు, అది నిర్విశేష జ్ఞానం. ఘటము పటము పుస్తకము తెలివి గోడ, ఐదు పదాలు చెప్పాను మీకు. ఘటం అన్నాను, పటం అన్నాను, పుస్తకం అన్నాను, తెలివి అన్నాను, గోడ అన్నాను. వీటిలో ఏది వస్తు జ్ఞానము ఏది నిర్విశేష జ్ఞానం చెప్పండి. ఘటము వస్తు జ్ఞానం, పటము వస్త్రము అది వస్తు జ్ఞానం, పుస్తకము వస్తు జ్ఞానం, గోడ వస్తు జ్ఞానం, తెలివి వస్తువు కదే నిర్విశేషం. సాట్ భగవత్పాద జ్ఞానం అంటే నిర్విశేష జ్ఞానం రా, అది వస్తువుతో సంబంధం లేదు. వస్తువు ఉంటే వస్తు జ్ఞానం కలుగుతుంది, ఘటము పటము పుస్తకము గోడలాగా. వస్తువు లేకపోయినప్పుడు కూడా ఆ తెలివి అన్నది నిర్విశేష జ్ఞానము. జ్ఞప్తి ఉన్నది, మీరు జ్ఞప్తి ఉందని మీరే అంటున్నారు కదరా నాన్న. వీటిలో వస్తు విశేష జ్ఞానం కాకుండా తెలివి అంటే ఏమిటి? ఆ తెలిసినది అదే నిర్విశేష జ్ఞానము. విశేష జ్ఞానము ఉన్నప్పుడు, విశేష జ్ఞానం లేనప్పుడు, ఆలోచనలు ఉన్న మనస్సుని, ఆలోచనలు లేని మనస్సుని, కంటితో వస్తువులు చూస్తున్నటువంటి కన్నుని, కంటితో వస్తువులు చూడనటువంటి కన్నుని కూడా చూచేటటువంటి జ్ఞానము ఒక్కటే ఉన్నది, అదే తెలివి, అదే జ్ఞప్తి, అదే నిర్విశేష జ్ఞానము. దట్ ఈస్ సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ. సుషుప్తిలో ఇంపర్సనల్ కాన్షియస్నెస్, ఇంపర్సనల్ కాన్షియస్నెస్ అంటే అపరిచ్ఛిన్న నిర్విశేష జ్ఞానము, ద అబ్సల్యూట్ కాన్షియస్నెస్ ఉంది. నేను నిద్రపోయాను అని అందరూ చెప్తున్నారు కదా, నేను బాగా నిద్రపోయాను, నాకు ఏమీ తెలియలేదు. ఈ రెండు స్టేట్మెంట్స్ నిద్రలేచిన ప్రతి వాళ్ళు చెప్తున్నారు. నాకు ఫలానాది తెలిసింది అంటే వస్తు జ్ఞానం. నాకు ఏదీ తెలియలేదు, బాగా నిద్రపోయాను, ఏది తెలియలేదని ఎవరికి తెలిసింది? అదిగో నిర్విశేష జ్ఞానానికి తెలిసింది. అదే విజ్ఞాన ఘనము, అదే విశేష జ్ఞానములు లేని నిర్విశేష జ్ఞానము. ద ప్యూర్ కాన్షియస్నెస్, ద అబ్సల్యూట్ కాన్షియస్నెస్,
సవిశేష జ్ఞానములేవి లేనటువంటి అపరిచ్ఛిన్నమైనటువంటి నిర్విశేష జ్ఞానము అబ్సల్యూట్ కాన్షియస్నెస్, దానినే విజ్ఞాన ఘన నిద్రలో ద సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ ఉంటుంది. చేసే ప్రయత్నాలన్నీ ఆ వెల్నెస్ కోసం. బా ఒకరోజు నేను రాత్రి నిద్రే పట్టలేదండి, బాగా చాలా చిక్కగా. ఎందుకు? ఫీల్ ఎ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ ఇన్ ద నిద్ర. అండ్ ఆ సుషుప్తిలో ఎందుకు? విశేష జ్ఞానాలు అన్నీ పడుకుంటాయి, జ్ఞేయాలు అన్నీ పోతాయి. జ్ఞేయాలు లేవు, టుడూ లిస్ట్ లేదు, భార్య లేదు, భర్త లేడు, ఇల్లు లేదు, ప్రాబ్లమ్స్ లేవు, డబ్బులు లేవు, బ్యాంక్ అకౌంట్ లేవు, వాటి జ్ఞాన విశేషణాలు లేవు. నిర్విశేష జ్ఞానం ఒక్కటే ఉన్న ఆనందాన్ని అనుభవిస్తాం. అందుకే ప్రతి వాళ్ళు నిద్ర కోరుకో, నిద్ర కోసం లాంగ్ ఫర్ ఎవ్రీథింగ్. రోజు క్రిస్టలైజ్డ్ కాన్షియస్నెస్, అన్డిఫరెన్షియేటెడ్ నిర్విశేషమైన, అన్డివైడెడ్ ఏకత్వమైన, అన్డైల్యూటెడ్ ఏ కళంకము లేని, నాన్ స్పెసిఫిక్ సామాన్య క్రిస్టలైజ్డ్ ఘన కాన్షియస్నెస్ అబ్సల్యూట్. ఎవ్రీ వన్ వాంట్స్ టు కంటిన్యూ ఇన్ స్లీప్. పొద్దున్న 6 గంటలకు జ్ఞానం క్లాసులు పెట్టాం, ఆరంభం. కష్టపడి మొరాయించుకొని లేస్తున్నారు అందరూ. ఎందుకు? ఇంకొంచెం పడుకోవాలని ప్రతి వాళ్ళకి ఉంటుంది, కానీ ఆ ధ్యానంకి వెళ్ళాలి అనే ఒక కమిట్మెంట్ వల్ల లేస్తున్నాం. ఏడ్చుకుంటున్నాం, మొత్తుకుంటున్నాం, నడుపు ఇష్టపడవు, ఎలాగోలా. వై? బికాస్ వీ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ ఇన్ ద స్లీప్. దట్ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ విచ్ ఈస్ క్రిస్టలైజ్డ్ కాన్షియస్నెస్, విచ్ ఇస్ నాన్ స్పెసిఫిక్, విచ్ ఇస్ అన్డైల్యూటెడ్, విచ్ ఇస్ అన్డివైడెడ్, విచ్ ఇస్ అన్డిఫరెన్షియేటెడ్, ఏ విశేషములు లేనటువంటి నిర్విశేష విజ్ఞాన ఘనము, అదే సుషుప్తిలో అనుభవం ఉంటుంది. చేతే అందరూ సుషుప్తి కోరుకుంటారు. వైనాశికుడు కూడా నిద్రలో జ్ఞప్తి ఉన్నది, జ్ఞప్త్యుపగమాత్, శూన్యమే తత్వము, కానీ జ్ఞప్తి అనేది వచ్చిపోతుంది. జ్ఞప్తికి జ్ఞప్తికి మధ్యన ఏమీ లేదు, శూన్యం అంటారు. మనం ఏంటంటాము? ఈ జ్ఞప్తి అనేటటువంటిది చూడాలి, ఈ ప్రవాహాన్ని చూడాలంటే ఆ వెనకాల ఒక సాక్షి దర్శనం ఉండాలి, ద్రష్ట ఉండాలి. ఆ ద్రష్టయే కాన్షియస్నెస్, అదే అబ్సల్యూట్ కాన్షియస్. ఇక్కడ ఆపుకుందాం.